పొందటానికి మమ్మును మేలుకొలిపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతి తెలియజేసుకుంటున్నాం. ఒరిస్సాలో ఉన్నటువంటి మీ ప్రేమైన పిల్లలకు మీ గురించినటువంటి మాటలు తెలియచేయడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. వినబడుతున్నటువంటి ప్రతి మాట ద్వారా మా ఆత్మీయ జీవితాలను దిద్దుకొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా మేము బ్రతికి మీకు ఇష్టమైనటువంటి పిల్లలుగా బ్రతకడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి మనస్సును మీరు అనుగ్రహించండి, సాత్వికమైనటువంటి మనస్సును మీరు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. విని తమ్మును తాము మోసపుచ్చుకొనకుండా విన్న వాక్యాన్ని తమ జీవితంలో పాటించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమనందు దేవుని పిల్లలారా, క్రీస్తురే ప్రియేశ్వరం కోసం తనమనే ఈరోజు ఒక చక్కటి సందేహాత్మక ఆలోచనాత్మక అంశాన్ని మనం ధ్యానిద్దాం. আজি দিনরে এক সন্দেহাত্মক এক আলোচনাত্মক বিষয়কু আমরা মিলিমিশি শিক্ষা করিবা। অংশম পেরু আজির শিক্ষা অংশর নাম ভবিষ্যৎ এরিগিন দেবুডু ఏదేన తోటలో మంచి చెడులు తెలువనిచ్చే వృక్ష ఫలమును ఎందుకు వేసెను. లెఖి రఖంతు ভবিষ্যত জানিতিবা ঈশ্বর ଏଦନ ଉଦ୍ୟାନରେ କାହିଁକି ସତ୍ ସତ୍ ଜ୍ଞାନଦାୟକ ବୃକ୍ଷର ଫଳ ବୃକ୍ଷ ରୋପଣ କରିଥିଲେ? ଭବିଷ୍ୟତ ଏରିଗିନ ଦେବୁଡୁ ମଞ୍ଚି ଚେଡ଼ୁଲୁ ତେଲୁନିଚ୍ଚୁ ବୃକ୍ଷ ଫଳମୁନୁ ଏଦେନ ତୋଟଲୋ ଏନ୍ଦୁକୁ ବେସାଡୁ। ଭବିଷ୍ୟତ ଜାଣିଥିବା ଈଶ୍ୱର ସତ୍ ସତ୍ ଜ୍ଞାନଦାୟକ ବୃକ୍ଷକୁ କାହିଁକି ଏଦନ ଉଦ୍ୟାନରେ ରୋପଣ କଲେ? ప్రేమని దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రశ్నతో కూడినటువంటి ఈ పాఠం అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆ ప్రశ్నర సహిత ఆరంభ అయితివా ఈ శిక్ష అంశకు అమ్మనే అతి సావధానతర సహిత ఆలోచన కరివా దరకార్। ప్రశ్న అన్నది ఏ వ్యక్తి నుండైతే వస్తుందో ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడని, ఆలోచించడం వల్లే ప్రశ్న తలెత్తిందని మనం భావించాలి. ఆ జీ వ్యక్తి ప్రశ్న ఆసుఅచ్చి ఆ సే వ్యక్తి చింత కరుచంతి బోలి ఆ సే వ్యక్తి ఏ ప్రకారె ప్రశ్న పచారివార పచ్చరే కిచి ఉద్దేశ్య అచ్చి బోలి ఆమె జానిబా దరకార్। బైబిల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు కూడా ఉన్నాయి। బైబిల్ మధ్యరే అనేక ప్రశ్న రహిఅచ్చి ఆ సే ప్రశ్న గుడికర ఉత్తర మధ్య రహిఅచ్చి। బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాల మీద సమాజంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు। బైబిల్ రతివా అనేక విషయ గుడిక ప్రతి సమాజర లోకమనే అనేక ప్రశ్న ఉఠావచ్చంది। ప్రేమణ దేవుని పిల్లలారా, ఈరోజు అటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న మన ముందుంది, అదే భవిష్యత్ తిరిగిన దేవుడు మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఏదేని తోటలో ఎందుకు వేశాడు. ఆ సే ప్రకారె ప్రశ్న పొచారుతివా ప్రశ్న ఉఠావుతివా అనేక ప్రశ్న మధ్యరు ఆజి అమ్మానంక సముఖరే ఏక ప్రశ్న రహిఅచ్చి తాహా హి భవిష్యత జానిథివా ఈశ్వర ఏదన ఉద్యానరే కాహికి సత్ సత్ జ్ఞానదాయక వృక్ష రోపణ కలె। ఈ ప్రశ్న కేవలం క్రైస్తవ్యంలో ఉద్భవించిన ప్రశ్న మాత్రమే కాదండి। ఆ ఈ ప్రశ్న కేవలం క్రిస్టియన్ సమాజరే జే ఉఠియోచి తాహా నుయే। నాస్తికులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు వీరందరికీ తలెత్తినటువంటి ప్రశ్న ఇది। వైజ్ఞానికు మనె నాస్తికు మనె హేతువాది మనె ఈ సమస్తంక మనరే ఉఠితివా ప్రశ్న హి ఏహి ప్రశ్న అటే।
గనుక ఇప్పుడు వారు మనల్ని ప్రశ్నించినప్పుడు ఒక క్రైస్తవుడిగా ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. బైబిల్ను మనం పరిశీలించి చదువుకొని అందులో ఉన్నటువంటి విషయం తెలుసుకున్నప్పుడే మన దగ్గర సమాధానం ఉంటుంది. జితేవేళ జన క్రిస్టియన్ భావరే అంబమానంకు సేమనే ప్రశ్న కరుంతి ఆ ప్రత్యేక ప్రశ్నర ఉత్తర అంబమానంకు నికటరే రహిబా దరకార్. తేణు బైబిల్కు పొడి ଅନୁସନ୍ଧାନ ପୂର୍ବକ ଶିକ୍ଷା କରି ସମସ୍ତ ବିଷୟର ପ୍ରଶ୍ନ ଆମ ପାଖରେ ରହିବା ଦରକାର. అందుకే బైబిల్లో దేవుడు కూడా మిమ్మల్ని అనేక మంది ప్రశ్నలు అడుగుతారు, హేతువులు అడుగుతారు, కారణాలు అడుగుతారు, వాటికి మీరు సమాధానం చెప్పాలని ముందే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. తేణు ଆମେ ଯେପରି ପ୍ରତ୍ୟେକ ହେତୁବାଦୀ ନାସ୍ତିକ ଯେଉଁମାନେ ବି ପ୍ରଶ୍ନ କରନ୍ତି ସେମାନଙ୍କର ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଦେବା ପାଇଁ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହୋଇ ରୁହ ବୋଲି ଆଉ ଈଶ୍ୱର ବାଇବେଲରେ ପୂର୍ବରୁ ହିଁ ଲେଖାଯାଉଛନ୍ତି. ఒకసారి ఆ మాటను బైబిల్ నుండి మనం చూద్దాం. అథరే సెయి పదకు ఆమె బైబిల్ మధ్యరు దేఖిబా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:15 తెలుగులో చదవండి ఎవరైనా. పేతురు గారు ప్రథమ పత్ర పితరంక ప్రథమ పత్ర 3:15 మొదటి పేతురు 2:15 క్షమించండి, దుయి ప్రథమ పితర 2:15 కారణం తెలుగులో చదవండి. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవక్త ప్రవర్తన గలవారే, ఆజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయిట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము అని చదివారు. 3:15 చదవండి ఇప్పుడు. ఆడియో ఆడియో ఆన్ చేసుకోండి, ఆడియో చేసుకోండి. ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు ప్రేమని దేవుని పిల్లలారా, ప్రియ ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఏంటని ఆలోచిస్తే ఎక్కడ గుటి విషయ కోవచ్చుంది తా కోణ వలి ఆలోచన కొరిపారిలే. నిర్మలమైన మనసాక్షి గలవారై అమెమనే సదా సర్వదా అమనే ప్రతి ఉత్తమ వివేక సహ మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పాలని క్రైస్తవుడికి దేవుడు ముందుగానే రాశాడు. ఇచ్చారు గుడి విషయం కహుచుంది కేహి జది అమర భరోసా విషయరే ప్రశ్న కరంతి తెవే ప్రత్యుత్తర దేవకు ఆమె ప్రస్తుత రహు తహా నమ్ర భావరే సభయరే ఓ వివేక సహ బోలి సే కహుచుంది. అలాంటి హేతువు అలాంటి ప్రశ్న నేడు మన ముందు ఉన్నటువంటి పాఠం. ఆ సెయి ప్రకారే ప్రత్యేక హేతువాది ଅଜ୍ଞାନୀ ମାନେ ପଚାରୁଥିବା ଅନେକ ପ୍ରଶ୍ନ ଆଜି ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରହିଅଛି. ଇପୁଡ ଓର ମନକୁ వేస్తున్న ప్రశ్న ఏంటంటే దేవుడు ఏదేని తోటలో చెట్టు వేసినందుకే కదా ఆదాము అవ్వలు తిని పాపం చేశారు, పాపం చేసి నరకానికి వెళ్తున్నారు. చెట్టే వేయకపోయింటే వాళ్ళు పాపమే చేసేవాళ్ళు కాదు కదా, ఇదంతా దేవుని యొక్క తప్పిదము అని క్రైస్తవుని ప్రశ్నిస్తున్నారు. ଆଜି ଏମାନେ ଆମ୍ଭମାନଙ୍କୁ ପଚାରୁଥିବା ପ୍ରଶ୍ନ କ'ଣ କହିଲେ, ଯଦି ଈଶ୍ୱର ଏଦନ ଉଦ୍ୟାନରେ ସେଇ ସତ୍ ସତ୍ ଜ୍ଞାନଦାୟକ ବୃକ୍ଷ ରୋପଣ କରିନଥାନ୍ତେ ତାହେଲେ ସେମାନେ ଖାଇନଥାନ୍ତେ, ସେ ରୋପଣ କରିବାରୁ ସେମାନେ ଖାଇଲେ ଏବଂ ନରକଗାମୀ ହେଉଅଛନ୍ତି ବୋଲି ଆଉ ଏହା ଈଶ୍ୱରଙ୍କର ଭୁଲ ବୋଲି ଆମମାନଙ୍କୁ ପ୍ରଶ୍ନ ପଚାରୁଅଛନ୍ତି.
దేవుడు పండు తినవద్దని చెప్పాడు. తినవద్దని చెప్పినటువంటి పండును తిన్నారు కనుక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. పాపం వలన వారికి మరణం వచ్చింది. అంటే మనిషికి మరణం రావడానికి గల కారణము పండు తినటము. పండు ఎవరు వేశారు? దేవుడు వేశాడు అని వాదిస్తున్నారు. ప్రియేశ్వరం సంతానమని ఆ సెదిన సేమనే జీవ వృక్ష ఫల ఖాయిబా పై పరమేశ్వర సేమనకు మనా కరితిలే. ସେ ବୃକ୍ଷର ଫଳ ସେମାନେ ଖାଇ ଆଜ୍ଞା ଲଙ୍ଘନ କଲେ. ଆଜ୍ଞା ଲଙ୍ଘନ କରିବା ଦ୍ୱାରା ପାପ, ଆଉ ପାପର ବେତନ ଯେ ମୃତ୍ୟୁ. ଆଉ ଏବେ ଆମେ ଦେଖିପାରିଲେ ସେମାନେ ପଚାରୁଥିବା ପ୍ରଶ୍ନ, ଆଉ ସେହି ବୃକ୍ଷକୁ ରୋପଣ କରିବାରୁ ସେଥିରୁ ଫଳ ହେଲା, ଆଉ ସେମାନେ ଖାଇ ପାପ କଲେ. ଏହା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ଭୁଲ ବୋଲି ସେମାନେ ଆମମାନଙ୍କ ଉପରେ ଦୋଷାରୋପ କରନ୍ତି. పాపం చేయడం ద్వారా వారికి ఎలాగైతే మరణం సంభవించిందో ఆ విధంగానే మనుషులందరూ పాపం చేయడం వల్ల మనుషులకు కూడా మరణం సంభవించింది. గనుక ఈ నేరం అన్నది దేవుని మీద నెట్టేశారు. ఫల ఖాయిబారు పాప హెలా సెయి పాప హెతు మృత్యు ఆసిలా సెయి ప్రకార ఆజిర జగతర సమస్త లోకమనే పాప కరివా హెతు సెమానంకు మధ్య మృత్యు ఆసుచి. ତ ଏଇ ସମସ୍ତ କାରଣ ପାଇଁ, ଏଇ ସମସ୍ତ ଘଟିବା ପାଇଁ ଈଶ୍ୱର ହିଁ ଦାୟୀ ଅଟନ୍ତି ବୋଲି ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ଦୋଷାରୋପ କରୁଅଛନ୍ତି. ମନୁଷ୍ୟ ନିତ୍ୟ ଜୀବନୀ କୋଲ୍ପୋଡାନିକି ଦେଉଡ଼େ କାରଣ ମୁଁ ବାଦିସ୍ତୁନ୍ନାର ଆଉ କେତେକ ଲୋକ ମନୁଷ୍ୟ ଆଜି ଅନନ୍ତ ଜୀବନ ହରାଇବା ପଛରେ ଈଶ୍ୱର ହିଁ ଦାୟୀ, ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ହିଁ କାରଣ ବୋଲି ଅନେକ ଲୋକ ବାଦାନୁବାଦ କରୁଅଛନ୍ତି. ఆదామవ్వలు తప్పు చేయడానికి కారణం దేవుడు చెట్టు వేశాడు గనక చెట్టు లేకుంటే వారు పండు తినేవారు కాదు. గనక చెట్టు వేసినటువంటి దేవునిదే నేరం తప్ప తిన్నటువంటి ఆదామవ్వలది ఏమాత్రం నేరం కాదు అని వాదిస్తున్నారు నేడు. పునర్బార్ అవకిత్తుకవి బాధానుబాధ కురువచ్చుంది. ఈశ్వర సే వృక్ష రూపణ కలే, సే వృక్షర ఫల సే రూపణ కరివారు సేమనే సే వృక్షర ఫల ఖాయిలే. తేణు ସେଥିରେ ଆଦାମ ବାବାଙ୍କର କିଛି ଭୁଲ ନାହିଁ, ରୋପଣ କରିଥିବା ଈଶ୍ୱରଙ୍କର ହିଁ ଭୁଲ ବୋଲି, ଆଉ ସେ କରିନଥିଲେ ସେମାନେ ଖାଇ ନଥାନ୍ତେ ବୋଲି ଅନେକ ଲୋକ ମଧ୍ୟ ବାଦାନୁବାଦ କରୁଛନ୍ତି. ଏଦେନ ତୋଟଲ ମଞ୍ଚି ଚେଡ଼ୁଲୁ ତେଲୁନିଚ ବୃକ୍ଷ ଫଲମ ଉନ୍ଦି ଗନକ ନେନ୍ ତିନ୍ନାନୁ ଆକଡ ଫଲମେ ଲେକପୋତେ ନେନ୍ ତିନେବାନ୍ନି କାଦୁ କଦା ଅନି ପ୍ରଶ୍ନିସ୍ତୁନ୍ନାରୁ. ଆଉ କେତେକ ଲୋକ କହୁଅଛନ୍ତି ଏଦନ ଉଦ୍ୟାନରେ ସେଇ ବୃକ୍ଷ ଥିବାରୁ, ସେଥିରେ ଫଳ ଫଳିବାରୁ ସେମାନେ ଖାଇଲେ. ଯଦି ସେଇ ବୃକ୍ଷ ନଥାନ୍ତା ସେମାନେ କାହିଁକି ଖାଇଥାନ୍ତେ ବୋଲି ମଧ୍ୟ ପ୍ରଶ୍ନ କରୁଅଛନ୍ତି. ଗନକ ଇପଡି ଏଇ ବିଷୟ ମନମୁ ଜାଗ୍ରତ ପରିଶୀଳିଛି ନେରମୁ ଚେଟ୍ଟୁ ବେସିନଟୁ ଦେଉଡିଦା ଲେଦା ଆଜ୍ଞନ ଅତିକ୍ରମିଛି ପାପମୁ ଚେସିନଟୁ ମାନବନିଦା అనేది మనము సమాజానికి తెలియచేయాలి. ప్రియ ఈశ్వరంక సంతాన మనే ఎబే పర్యంత హేతువాది మనే నాస్తిక మనే వైజ్ఞానిక మనే ఈశ్వర విరోధి లోక మనే కేం ప్రకారరే ప్రశ్న కరుఅచంది, క్రిస్టియన్ సమాజ ఉపరి కేం ప్రకారరే ప్రశ్న ఉఠావచంది ఎబే పర్యంత ప్రియ దాసంక ద్వారా ఆమే శునిలు. పునర్బార్ ఈశ్వరంకర భూల్ బోలి సేమనే దోషారోప కరుచంది. ତୁମର ଈଶ୍ୱର ଭବିଷ୍ୟତ ଜାଣନ୍ତି, ତଥାପି କାହିଁକି ରୋପଣ କଲେ ବୋଲି ସମସ୍ତ ଭୁଲ ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ଦେଉଅଛନ୍ତି. ତେଣୁ ଏବେ ଧ୍ୟାନ ପୂର୍ବକ ଆମ୍ଭେମାନେ ଆଲୋଚନା କରିବା ଏଇ ବିଷୟ ଉପରେ. ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ ଦେବୁଡୁ କନିପିଞ୍ଚକୁଣ୍ଡା ଏନ୍ନୋ ଦୁର୍ଗାଲୁ ମନିଷି କଟ୍ଟାଡଣ୍ଡି. ଆଉ ଈଶ୍ୱର ଦେଖା ନଯିବା ପରି ଅନେକ ଦୁର୍ଗ ଗୁଡିକ ମନୁଷ୍ୟ ନିର୍ମାଣ କରିଅଛି. ଇଟୁଣ୍ଟି ଅନେକମୈନ ପ୍ରଶ୍ନଲତୋ ଦେବୁନ୍ନେ ମରୁଗୁ ଚେସେଟୁଣ୍ଟି ହେତୁବାଦୁଲୁ ନାସ୍ତିକୁଲୁ ଶାସ୍ତ୍ରବେତ୍ତଲୁ ନେଡୁନ୍ନାରୁ. ଆଉ ଏହି ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ଉଠାଇ, ଏହି ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ଜାତ କରାଇ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଯେପରି ପରିଚୟ ପାଇବା ନାହିଁ, ଯେପରି ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଆମେ ପହଞ୍ଚି ପାରିବା ନାହିଁ, ଯେପରି ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆମେ ଦୂର ହୋଇଯିବା, ଏଥି ନିମନ୍ତେ ଅନେକ ପ୍ରଶ୍ନ ଆଜିର ନାସ୍ତିକ ମାନେ ହେତୁବାଦୀ ମାନେ ଉଠାଇ ଅଛନ୍ତି.
శాస్త్రవేత్తల ప్రశ్నలు, నాస్తికుల ప్రశ్నలు, హేతువాదుల ప్రశ్నలు, ఇవన్నీ కూడా దేవుడు కనిపించకుండా ఒక దుర్గాన్ని కట్టినట్టుగా వీరందరి ప్రశ్నలు ఉన్నాయి. যদি আমরা দেখো নাস্তিক মানে হুঁতু, হেতুবাদী মানে হুঁতু, বৈজ্ঞানিক মানে হুঁতু, এমানে সমস্তে আম্বে মানে যেপরি ঈশ্বরঙ্কু অর্থাৎ তাহঙ্কর পরিচয় পাইবা নাই, অর্থাৎ তাহঙ্কর নিকটরে আমি পৌঁছি পারিবা নাই, এথিপাই অনেক প্রশ্নর উপর দুর্গ আমানঙ্ক সম্মুখরে সেমানে ছিড়া করাই অছন্তি. আ দুর্গামুলন্নিটিনি কুড়া পড়গড়িতেনে দেউড় কনিপিস্তাডু. ଆଉ ଯେତେବେଳେ ଏମାନେ ତିଆରି କରିଥିବା, ନିର୍ମାଣ କରିଥିବା ଦୁର୍ଗ ଗୁଡିକୁ ଆମେ ଭାଙ୍ଗିବା, ତେବେ ଈଶ୍ୱରଙ୍କ ପରିଚୟ ଆମେ ପାଇପାରିବା. ଦୁର୍ଗ ମନଗା ପେଦ ପେଦ କୋଟରୁ, ଦୁର୍ଗ କହିଲେ ବଡ଼ ବଡ଼ ପ୍ରାଚୀର ଅଟେ. ଏକ ଚିନ୍ନ ଇଲ୍ଲୁ ଉନ୍ଦନୁକୋଣ୍ଡି, ଦାନି ମୁନ୍ଦୁ ଏନ୍ନୋ ଆପାର୍ଟମେଣ୍ଟ୍ଲୁ ଭେଲିସିନପ୍ପୁଡୁ ଆ ଚିନ୍ନ ଇଲ୍ଲୁ କନିପିଞ୍ଚଦୁ. ଉଦାହରଣ ସ୍ୱରୂପ ଯଦି ଗୋଟିଏ ଛୋଟିଆ ଘର ରହିଅଛି, ତାହାର ପଛରେ ଆଗରେ ଯଦି ବଡ ବଡ ଆପାର୍ଟମେଣ୍ଟ ଗୁଡିକ ତିଆରି ହୋଇଯାଏ, ସେତେବେଳେ ଏଇ ଛୋଟ ଗୃହଟି ବା ଘରଟି ଦେଖାଯାଏ ନାହିଁ. ଆ ଇଲ୍ଲୁ କନିପିଞ୍ଚାଲଂଟେ ଆକଡ ଉନ୍ନଟୁୱଣ୍ଟି ଆପାର୍ଟମେଣ୍ଟ ଲନ୍ନିଟିନ କୂଡା କୂଳଦୋସିନପ୍ପୁଡେ ଆ ଇଲ୍ଲୁ କନବଡୁତୁଂଦି. ଆଉ ଯଦି ସେଇ ଛୋଟ ଘରକୁ ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଅଛୁ, ତାହେଲେ ତାର ସମ୍ମୁଖରେ ଥିବା ସମସ୍ତ ବଡ ବଡ ଆପାର୍ଟମେଣ୍ଟ ଗୁଡିକ ଆମମାନଙ୍କୁ ଭଗ୍ନ କରିବାକୁ ପଡିଥାଏ. ఇప్పుడు దేవుడు కూడా మనకు అర్థం అవ్వాలంటే, దేవుడు మనకు కనబడాలంటే, దేవుని యొక్క మంచితనం మనకు తెలియాలంటే, దేవుని గురించి వేసినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా మనం సమాధానం చెప్పాలి. ప్రియ ఈశ్వరంక సంతానమనే ఈశ్వరంక విషయరే ఉత్తమ భావరే జానిబా పై, ఈశ్వరంక ఆమే దర్శన కరిబా పై, తాహంకర నికటతర హెబా పై జది ఆమే మనే ఇచ్ఛా కరుచు, తాహలే సిమానే ଦୁର୍ଗ ସଦୃଶ ନିର୍ମାଣ କରିଥିବା ଏହି ସମସ୍ତ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଆମ୍ଭେମାନେ ଜାଣିବାର ଆବଶ୍ୟକତା ରହିଅଛି. ଓକନାଡୁ ଆପୋସ୍ତଲୁ, ପ୍ରବକ୍ତଲୁ, ପୌଲୁ ଗାରୁ ଏନ୍ନୋ ପ୍ରାନ୍ତାଲକୁ ତିରୁଗୁତୁନ୍ନପ୍ପୁଡୁ ଇଟୁୱଣ୍ଟି ଭୟଙ୍କରମୈନଟୁୱଣ୍ଟି ଏନ୍ନୋ ପ୍ରଶ୍ନଲୁ ଆରୁ ଲେଵନେତ୍ତିନପ୍ପୁଡୁ ଅଟୁୱଣ୍ଟି ଦୁର୍ଗମଲନ୍ନିଟିନି କୂଡା ପଡଗ୊ଟ୍ଟି ଦେବୁନି ନାମାନ୍ନି ଗୋପ ଚେସିନଟୁୱଣ୍ଟି ପୌଲୁ ମାଟ୍ଲାଡୁତୁନ୍ନ ଓକ ମାଟ ମନଂ ଚୂଡଗଲିଗିତେ. ଆଉ ଯେତେବେଳେ ପୌଲୁ ପ୍ରେରିତ ଅନେକ ଭକ୍ତ ମାନେ ଅନେକ ଅଞ୍ଚଳକୁ ସୁସମାଚାର ନେଇ ଯାଉଥିଲେ, ଆଉ ସେମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଉଠୁଥିବା ଅନେକ ପ୍ରଶ୍ନ, ଅନେକ ଦୁର୍ଗକୁ ସେମାନେ କେଉଁ ପ୍ରକାରେ ଭଗ୍ନ କରି ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମାନିତ୍ୱ କଲେ, ଆଉ ଭକ୍ତ ପାଉଲ କହୁଥିବା ଗୋଟିଏ କଥା ଆମେ ବାଇବଲ ମଧ୍ୟରୁ ଦେଖିପାରିଲେ. କରିଥିଲୁ କୃଷ୍ଣ ରେଣ୍ଡୋ ପତ୍ରିକା ପଦେ ଅଧ୍ୟାୟ ନାଲୁଗୁ ଐଦୁ ବଚନାଲୁ ଚଦବଣ୍ଡି. ଦ୍ୱିତୀୟ କରନ୍ତିୟ ତାର ଦଶ ଅଧ୍ୟାୟ ଚାରି ଏବଂ ପାଞ୍ଚ ପଦକୁ ଆମ୍ଭେମାନେ ପଢିବା. କୋରିନ୍ଥୀଲ ରାଶିନ ରେଣ୍ଡୋ ପତ୍ରିକା ପଦେ ଅଧ୍ୟାୟ ନାଲୁଗୁ ଐଦୁ ବଚନାଲୁ ଚଦବଣ୍ଡି. ଦ୍ୱିତୀୟ କରନ୍ତିୟ ଦଶ ଅଧ୍ୟାୟ ଚାରି ଆଉ ପାଞ୍ଚ ପଦ. ମା ୟୁଦ୍ଧ ପ୍ରକାରଣମୁଲୁ ଶରୀର ସମ୍ବନ୍ଧମୈନ କାହୁ ଗାନି దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రేమని దేవుని పిల్లలారా, ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ ଏଠାରେ ଭକ୍ତ ପାଉଲ କଣ ଆମମାନଙ୍କୁ ଜଣାଉଛନ୍ତି ମାନେ, ଵାରୁ ଏଦୁଟ ଉନ୍ନଟୁୱଣ୍ଟି ଅନେକ ପ୍ରଶ୍ନଲନୁ ଵାରୁ କୂଳଗୁଟ୍ଟାରୁ, ଅନେକୁଲନୁ ଦେବୁନି ଏଦ୍ଦକୁ ନଡିପିଞ୍ଚାରୁ, ଦେବୁଡୁ କନିପିଞ୍ଚକୁଣ୍ଡା ଚେସିନଟୁୱଣ୍ଟି ଦୁର୍ଗମୁଲନୁ ପଡଦ୍ରୋଶାରୁ ଅନି ଇକ୍କଡ ମନକୁ ପୌଲୁ ଗାରୁ ଚେବୁତୁନ୍ନାରୁ. ଆଉ ପାଞ୍ଚ ପଦରେ ଆମେ ଦେଖିପାରିଲେ, ଆମ୍ଭେ ମାନେ ତର୍କ ବିତର୍କ ସବୁ ଓ ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ ବିରୁଦ୍ଧରେ ଉତ୍ଥିତ ସମସ୍ତ ଉଚ୍ଚ ବିଷୟ ଭୂମିସାତ କରୁ, ପୁଣି ପ୍ରତ୍ୟେକ କଳ୍ପନାକୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବାଧ୍ୟ ହେବା ନିମନ୍ତେ ବନ୍ଦୀ କରୁ. ଏହାର ଅର୍ଥ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଉଭା ହୋଇଥିବା
आम मानक सम्मुखें जात होता से दुर्ग गुड़ी को आम भग्न कर ईश्वर को महिमानित करी कहते मन मुझे प्रश्न प्रश्न अटेन तोट लक्ष फल वैसा उद्यान ईश्वर कहीं सत् सत् ज्ञान दायक वृक्ष रोपण कले जाग्रत पशी ध्यान सहित आम मैंने आलोचना करवा సరే ఇప్పుడు పరిశీలన చేద్దాం మీరు కూడా జాగృతగా ఆలోచించండి అసంతో ఏవే ఆమె అనుసంధాన కరివా అపరమాన మధ్య ధ్యానపూర్వక శుణంతు దేవుడు తోట వేసినప్పుడు ఆ చెట్టు గురించి ఏమని చెప్పాడు చెట్టు ఫలాల గురించి ఏమని చెప్పాడో ఒకసారి పరిశీలన చేద్దాం ఆ ఈశ్వర జతవేళే ఏదను ఉద్యానకు నిర్మాణ కొలే ఆ నిర్మాణ కరితివ ఈశ్వర వృక్షమనంక విషయరే కొణ కోవొచంతి एवं सेतिरो फल विषय रे कोण कोवछंती थारे आंबे माने आलोचना करिबा आदिकाण्डम 2 अध्याय 16 17 वचन चदुकुंदम आदि पुस्तक 2 अध्याय 16 पद एवं 17 पद को आंबे माने पढिबा आदिकाण्डम 2 अध्याय 16 17 वचनारलो आदि पुस्तक 2 अध्याय 16 आ 17 पद रे దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే సదాప్రభు పరమేశ్వరుడు తెలుగునిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను అవమని 2 అధ్యాయ 16 17 పదరే కోవొచంది తుమె సమస్త వృక్షర ఫల స్వచ్ఛందరే భోజన కరిపార మాత్ర ఏ సత్ సత్ జ్ఞానదాయక వృక్షర ఫల తుమె భోజన కరివ నాయి आ जो दिन तुम भोजन करिवो नितांत तुम मरिवो बोली से कहो छंदी प्रेमने देवनी पिल्लारा एदेनो तोटलो एन्नो वृक्ष फलालु उन्नाई आ वृक्ष फलालो मंची चेडु तेलुनिच्चे वृक्ष फलम कूडा उंदी प्रिय ईश्वरंक संतान माने एदेनो उद्यान रे अनेक वृक्ष अछि से वृक्ष गुडी करे अनेक फल अछि एहा सहित सत् सत् ज्ञान दायक वृक्ष अच्छी वृक्ष फल रही देवड़ नरुण की आज्ञापुर अंटी निरभ्यंतर तुम्हारे तोट मध्य मंची चेड़ वृक्ष फल तक तीन तुम दिन निश्चय चचेदर आज्ञापूर्वक चपाँ परमेश्वर आरंभ रही सीमानंको एक आज्ञा देले तुमे उद्यान रे थिबा समस्त वृक्षर फल स्वच्छंदरे भोजन करिपार मात्र उद्यान रे मध्यस्थित सत् सत् ज्ञानदायक वृक्षर फल तुमे खाइबो नाही जेउ दिन तुमे खाइबो से दिन नितांत मरिबो बोली पूर्वरु ही सीमानंको से आज्ञा देयछंती पंडु तिनटम वल्ला वच्चे कीडंटो चेप्पाडु తినకుండా ఉండడం వల్ల జరిగే మేలేంటో కూడా చెప్పాడు ఆవు జది సే వృక్షర ఫల ఖైవో తుమానంక ప్రతి కోణ ఘటిబ తహా మధ్య సే కహిలే ఆ తుమే జది ఖైబో నై తహా ద్వారా మధ్య తుమ ప్రతి కోణ ఘటిబ తహా బి సే పూర్వరు కహిలే ఎప్పుడైతే పండు తింటారో మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పాడు ఆ సే కహిలే జేవ్ దిన సే వృక్షర ఫల ఖైవో తుమే నితాంత మరివో ఉన్న విషయాన్ని చెప్పాడండి ఆ సత్య విషయకు హి సే సిమానంకు ప్రకాశ కరితిలే జాగృతగా మనం ఆలోచిస్తే ఇది చేయడం వల్ల నీ కీడు చేయకపోవడం వల్ల మేలు ఇది మంచి ఇది చెడు అని విషయాన్ని చెప్పి వారికే వదిలిపెట్టాడు ఆ ధ్యానపూర్వక ఆమె చింత కరిపారిలే సే పూర్వరు హి సిమానంకు జనాయిలే తుమే జది ఏ వృక్షర ఫల ఖైవ ताहे तुम प्रति अमंगल घटव तुम्हें जदि खाइब ना ताहे तुम प्रति मंगल घटव कौन उत्तम नुहे पूर्वर ही से सेमानंकु जणाइले आज्ञा जारी चेसिन तर्वात कूडा आदाम एमि चेशाडो इप्पुडु चूद्दाम आदिकाण्डं 3 अध्यायं 11 वचनं आदिकाण्डं 3 अध्यायं 11 वचनं
परमेश्वर से मानको आज्ञा जारी करिबा पोरे मध्य आउ आदम हबा कोन कले थरे आंबे माने आदि पुस्तक 3 अध्याय 11 पद को थरे आमे देखिबा आदिकांड 3 अध्याय 11 वचन आदि पुस्तक 3 अध्याय 11 पद అందుకు ఆయన నీవు దిగంబరవని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పొలములు తింటివా అని అడిగాను. తర్వాత కంటిన్యూ చదవండి. అందుకు ఆదాము, అందుకు ఆదాము నాతో, నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్ష పొలములకు నీ నాకు ఇయ్యగా నేను తింటిన నేను. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు ఆజ్ఞ జారీ చేశాడండి. తిని దినంన నిశ్చయముగా చచ్చేదవని ఆజ్ఞ జారీ చేసినప్పటికీ ఆ ఆజ్ఞ విన్నాడు ఆదాము గారు. విన్న తర్వాత కూడా వెళ్ళి కొన్ని వృక్ష ఫలములు తన భార్య ఇవ్వగా వాటిని తీసుకొని తిన్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియశ్వరంక సంతానమని పరమేశ్వర ఆజ్ఞ జారీ కరివా పోరే ఆ సే ఆదాంకు ఆమె దేఖి పారిలే అనేక వృక్షర ఫల ఆపణ స్త్రీ దేవా ద్వారా ଆଉ ସେ ଆଜ୍ଞା ଲଙ୍ଘନ କରି ଖାଉଅଛନ୍ତି ଏବଂ ଆପଣ ଉପରକୁ ମରଣ ଆଣିବାଟା ମାନେ ଦେଖୁଅଛୁ. ଦେଡୁ ଅଡୁତୁନ୍ନପ୍ପୁଡୁ ନୁ ତିନ୍ନାବଂଟେ ଅନୁ ପ୍ରଭୁ ତିନ୍ନାନୁ ତିନକପୋତେ ତିନଲେଦୁ ଅନି ଚପାଲେ ଗାନି ଦେଡୁ ମିଦେ ନେରମ ନେଡୁତୁନ୍ନଡୁ ଏମନେ ତେଲ୍ସା ଇଦିଗୋ ନୀଉ ନାକିଚ್ଚିନଟୁୱଂଟି ଇ ସ୍ତ୍ରୀଏ କୋନ୍ନି ଫଳାଲୁ ତେଚ୍ଚି ନାକିଚ୍ଚିନ୍ଦି ନେନୁ ତିନ୍ନାନୁ ଇଂଦୁଲୋ ନା ତପ୍ପେମ ଲେଦୁ ଇ ସ୍ତ୍ରୀନି ଚେସିନ୍ଦି ନୁ ଗନକ దీనికి కారకుడు నువ్వేని మరలా దేవుని మీదే నేరం మోపుతున్నారు. అవిటరే ఆదాముంకర చింతధారకు దేఖి పారిలే ఆదాం జీవ వృక్షర ఫళ ఆమె తుమే తుమే ఖాయబా పై మనా కరితిలు తాహాకి తుమే ఖాయొచ ఆ ఆదాం ము ఖైలి కయిలె ఖాయబా కథా ము ఖై నై కయిలె ము ఖై నై బలి కయిబా కథా కింతు ఇటరే దేఖంతు సే కోవచం తుమే జీవ స్త్రీకు మతే దెలో తుమే జీవ స్త్రీకు నిర్మాణ కల సే ఆని దెలే ତେଣୁ ମୁଁ ଖାଇଲି, ନହେଲେ ମୁଁ ଖାଇନଥାନ୍ତି, ଏହା ତୁମର ଭୁଲ ବୋଲି ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ହିଁ ଆଦାମ ଦୋଷାରୋପ କରିବା ପରି ଦେଖୁଅଛୁ. ପ୍ରେମିଣୀ ଦେଉନି ପିଲାରା, ଇକଡ କୂଡ ତପୁ ଓପକୋକୁଣ୍ଡା ଆ ତପୁନ ଦେଉନି ମିଦେ ନେଟ୍ରମ ଅନ୍ନଦେ ମନ କନବଡତୁନ୍ଦି. ଆଉ ଏଠାରେ ମଧ୍ୟ ଆଦାମ ନିଜର ଭୁଲକୁ ସ୍ୱୀକାର ନ କରି ଆଉ ସେ ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ହିଁ ଦୋଷାରୋପ କରିବା ପରି ଦେଖୁଅଛୁ. చెట్టు వేయడము దేవునిదే నేరం, స్త్రీని చేయడము దేవుడిదే నేరము అని చూపిస్తున్నాడు తప్ప తిన్నటువంటి మనిషిది మాత్రము ఏ నేరము కాదని మనిషి నమ్మగలుగుతున్నాడు. ఇతరే వృక్ష రోపణ కరిథిబా ఈశ్వరంకర హి భూల్ ఏవం తాహంకర సహకారి అని హెబా నిమంతె స్త్రీకు దెలే తాహా మధ్య ఈశ్వరంకర భూల్ కింతు ଆଜ୍ଞା ଜାରି କରିବା ପରେ ମଧ୍ୟ ଏଇ ଫଳ ଆମେ ଖାଇଲୁ, ଏହା ଆମର ଭୁଲ ବୋଲି କେହି ବି ସ୍ୱୀକାର ନ କରିବା ପରି ଆମେ ଏଠାରେ ଦେଖୁଅଛୁ. ତା ସ୍ତ୍ରୀ ଦଗରକୁ କୂଡ ଦେଉଡୁ ଅଛି ଅଡିଗାଡୁ ଇଦିଗୋ ନୀବୁ କୂଡ ବୃକ୍ଷ ଫଳ ତିନ୍ନାବା ଅନଗାନେ ଆମେ ଚେପିନ ତେଲସଣ୍ଡି ମଞ୍ଚି ସମାଧାନ ଚେପିନ୍ଦି ଏମନି ଇଦିଗୋ నీవు కలగజేసినటువంటి సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానే తప్ప ఆ సర్పమే లేకపోతే నేను తినేదానిని కాదు అని మరలా సర్పం మీద మోపింది. ఆదాముక పోరే పరమేశ్వర హబాంక నికటకు ఆసి పచారుచుంది, హబా తుమేకి సే వృక్షర ఫళ ఖాయిల? హబా మధ్య భల ఉత్తర దేవుచుంది. ప్రియమనే ఆ ము ఖాయినై, ମାତ୍ର ଆପଣ ଯେଉଁ ସର୍ପକୁ ନିର୍ମାଣ କଲେ ଆଉ ସେଇ ସର୍ପ ମୋତେ ଭୁଲାଇଲା, ତେଣୁ ମୁଁ ଖାଇଲି, ସେଇ ସର୍ପ ନଥିଲେ ମୁଁ ଖାଇନଥାନ୍ତି ବୋଲି ଆଉ ସେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ହିଁ ଦୋଷାରୋପ କରିବାର ମାନେ ଦେଖୁଅଛୁ. ଚିବରକି ଦେଉଡୁ ଆଦାମୁନି ଶପିଞ୍ଚାଡୁ, ସ୍ତ୍ରୀନି ଶପିଞ୍ଚାଡୁ, ସର୍ପମୁନି ଶପିଞ୍ଚାଡୁ. ଇଦିଗୋ ମୀରୁ ପ୍ରୟାସମତୋନେ କଷ୍ଟମତୋନେ ମୀରୁ ବ୍ରତକୁ ଦିନମୁଲନ୍ନିଟିନ ମୀ ముఖపు చెమట కార్చి ప్రయాసంతో మీరు బ్రతుకుతారని వారికి కష్టం ఇచ్చారు. స్త్రీకి ప్రసవ వేదన ఇచ్చాడు, సర్పానికి కడుపుతో ప్రాకుతావని శాపం అనేది పెట్టాడు దేవుడు. పరిశేషరే ఈ సమస్త ఘటన ఉత్తరే ఆమె దేఖి పారిలే ఆ సదాప్రభు పరమేశ్వర తిని జణంకు ఆమె సే అభిశప్త కరివా పరి ఆమె దేఖుచు. ఆదాముకు అభిశప్త కలే, హవాకు మధ్య అభిశప్త కలే,
साप को मध्य अभिशप्त कले आदम को कहले तुम्हें जाव जीवन तुम मुखर झाल द्वारा तुमर तुम्हें तृप्त हेब बोली अभिशाप देले हवा को तांकर गर्व वेदना अतिशय बढ़ाइ देले आ सर्प को कहले तुम्हें पेट द्वारा तुम्हें भ्रमण करिवे बोली अभिशाप देबार आमाने देखुअछु। ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏదేని తోటలో చెట్టు వేసినందుకు మాత్రమే కాదండి దేవుడు నేరస్తుడు, స్త్రీని చేసినందుకు నేరస్తుడే, ఏమండి సర్పాన్ని చేసినందుకు నేరస్తుడే, చేసిన దేవుడు నేరస్తుడే. ఇప్పుడు ఇంకా మళ్ళాగా రెండు ప్రశ్నలు వస్తున్నాయి మనకు. చెట్టు వేసినందుకు దేవుడు నేరస్తుడు అన్నారు, పోనీ చెట్టు వేసిన తర్వాత పండు తిన్నాడు కదా, పండు తిన్న తర్వాత ఇదిగో నీవిచ్చిన స్త్రీ అన్నాడు. ఆ స్త్రీ ఏం చెప్పింది, మరలా నువ్వు చేసిన సర్పం నన్ను మోసిపించింది, అంతా నీదే తప్ప మాదేమి లేదని వాళ్ళ యొక్క ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రియేశ్వరంగా సంతానమనే ప్రథమ ప్రశ్న ఆమె దేఖిలు ఎదన ఉద్యానరే వృక్ష రోపణ కరి పరమేశ్వర భూల్ కలే బలి ప్రథమ ప్రశ్న ఉఠాయిలే ఎవే పునర్బార్ ఆ దుటి ప్రశ్న మనక సమ్ముఖరే ఫళ ఖాయితివా ఆదాం కోవచంది स्त्री को तुम निर्माण कल आई देवार मु खाइली परमेश्वर भूल एवं स्त्री को पचारे स्त्री कहि तुम्हें सर्प को निर्माण कल आई सर्प मत भूला तेणु मु खाइली समस्त विषय द्वारा परमेश्वर ही समस्त भूल बोली इमारे दोषारोप करने देखुअ मन सदर्भा जाग्रत परिशील वर्तमान एक घटना को हमने ध्यान पूर्वक हमें अनुसंधान करि आलोचना करिबा। पंडु तिन्नटुवंटि आदामु हव्वलदि तप्प, आ चेट्टु वेसिनटुवंटि देवुडिदि तप्प, प्रिय పండు తిన్న ఆదాముది తప్ప చెట్టు వేసిన దేవుడిది తప్ప. జ్ఞానపూర్వక ఆపణ మనం యది లేఖి రూపొచ్చుంది లేఖంతు ఫల ఖైతిబా ఆదామంకర భూల్ నా వృక్ష రోపణ కరితిబా ఈశ్వరంకర భూల్. ఏమండి ఒకవేళ దేవుడిదే తప్పని అన్నారు అనుకోండి, దేవుడిది తప్పు ఎప్పుడవుతుందో తెలుసా? చెట్టు వేసిన తర్వాత దాని గురించి ఏ విషయము చెప్పలేదు అనుకోండి, అప్పుడు దేవుడి మీద తప్పు నెట్టొచ్చు. ధ్యానపూర్వక శుణంతు ప్రియ దాస కహిలే ధ్యానర సహిత శుణంతు జది ఈశ్వరంకర భూల్ బోలి కహివా కెబె కహివా జాంతి సె సత్ సత్ జ్ఞానదాయక వృక్షర ఫళ రోపణ కరివా పరే से जदि से वृक्ष विषय रे किछि कहि न थांते तेबे ईश्वरंकर भूल होइ थांता। खन देवुडु चेप्पाडु कदा इदि तिनकूडदु इदि तिनवद्दु तिंटे इला जरुगुतुंदनि चेप्पाडु कदा, स्वतंत्रत इच्चाडु कदा। किंतु ईश्वर कहि अछन्ति ना पूर्वरु हि तुमे से वृक्षर फल तुमे भोजन करिवो नाही, जेउ दिन तुमे खाइबो तुम प्रति मरण घटव अमंगल घटव बोली पूर्व ही से सूचाई अच्छा पूर्व ही से आज्ञा जारी कर पॉइजन बॉटल नीचे इंदो पॉइजन पॉइजन त्रागते चलोतर यह पॉइजन जोल की वेक उतार अभी मुझे पटा उदाहरण स्वरूप गोटे पॉइजन बोटल को मु आपण मानंको देई नाही कहले आपण मानंको सम्मुख रे रखी मु कहबे आपण मानंको एथिरे विष अछि, यदि एहा को तुमे पीबो किंबा एहा को धरिबो एहा द्वारा तुम प्रति मृत्यु घटिबो नाही कहले कोनोसे असुविधा घटिबो बोली यदि मु आपण मानंको कहबे एवं आपणको सम्मुख रे रखिबि। इपड़ु आ पॉइजन नु त्रागिनटुवंटि మీది తప్పు అవుతుందా? దా ఆ బాటిల్ తెచ్చి దాని గురించి చెప్పినటువంటి నాది తప్పు అవుతుందా? లేదే కుంటు ము కహిబా పోరే మధ్య జది అపణ మనే సే పాయిజన్ కు పీలే అపణ మనే జే మృత్యువరణ కరివే తా అపణంకర భూల్ నా ఆజ్ఞా అపణ మనంక సముఖరే రఖి అపణంకు పూర్వరు హి సూచైలే ఆజ్ఞాంకర భూల్ అపణ మనే కహిబా దరకార్।
నాది ఎప్పుడు తప్పు అవుతుందంటే ఆ పాయిజన్ తెచ్చిన తర్వాత దాని మీద ఇది పాయిజన్ అనే లేబుల్ లేకుండా నేను తెచ్చాను అనుకోండి, తెచ్చిన తర్వాత కూడా దాని గురించి చెప్పలేదు అనుకోండి, మీ ముందు పెట్టాను అనుకోండి, అప్పుడు మీరు త్రాగారు అనుకోండి, అప్పుడు నాది తప్పు అవుతుంది, నేను దాని గురించి చెప్పలేదు, దాని మీద లేబుల్ లేదు గనక నాది తప్పు అవుతుంది. అజ్ఞాంకర భూలేబో జతెవేళే ସେ ପଏସନ୍ ବଟଲକୁ ଆଣିବେ ତା ଉପରେ ପଏସନ୍ ଲେଖା ହୋଇନଥିବ, ଯଦି ବା ଆଣିଲେ ଆପଣମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖି ଆପଣଙ୍କୁ କହିଲେ ନାହିଁ ତେବେ ଯାଇ ଆଜ୍ଞାଙ୍କର ତାହା ଭୁଲ ହେବ। ଇଦି ମୀରୁ ଆଲୋଚିଞ୍ଚଗଲିଗିତେ ପ୍ରିୟମନେ ଦେବନ ପିଲ୍ଲାରା మీకు నేను స్వతంత్రత ఇచ్చాను, మీరు తాగితే చస్తారు త్రాగకుంటే బ్రతుకుతారు, అది మీ చేతుల్లో నేను పెట్టాను తప్ప మిమ్మల్ని ఏదో బలవంతా పెట్టి మీరు ఇలాగే చేయాలని మీకు స్వతంత్రత ఏది ఇవ్వకుండా నేను చేయలేదు। ఆ ధ్యానపూర్వక ఆలోచన కొరిపారిలే ఇతరే సే అంబమానంకు బలపూర్వక పీవా పై కోహునాంతి సే మనకు స్వాధీనత దలే ఇది తుమ సమ్ముఖరే విష అచి ఏహా జది తుమె పీవో మృత్యుబరణ కరిబో జది పీవో నాహి తాలే తుమె మృత్యుబరణ కరిబో నాహి బోలి మనకు ఏక స్వాధీనత దలే స్వతంత్రత దలే సే మనకు బాధ్యబాధకత కరునాంతి జది కరితాంతే తాలే తెబే జై ఆజ్ఞాంకర భూల్ హోయితాంతా। మనకు దేవుడు స్వతంత్రత ఇచ్చాడు, ఆయన స్వతంత్రుడు గనక, దేవుడు స్వతంత్రుడు గనక ఆయన గర్భాన పుట్టినటువంటి పిల్లలమైన మనకు కూడా ఫ్రీడమ్ స్వాతంత్రత ఇచ్చాడు, ఇదిగో ఇది చేస్తే మంచి ఇది చేసే చెడు, ఇది నీతి మార్గం ఇది అనీతి మార్గం, ఇది భక్తి మార్గం ఇది భక్తిహీన మార్గం, ఇది చెడు ఇది మంచి, ఏ మార్గం ఎంచుకుంటావో అది నీకే విడిచిపెడుతున్నానని మనకు స్వాతంత్రత ఇచ్చాడు। ଅପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ ଆମମାନଙ୍କର ଈଶ୍ୱର ସ୍ୱତନ୍ତ୍ର ସେ ଆଉ ସ୍ୱାଧୀନ, ତେଣୁ ତାଙ୍କର ସନ୍ତାନ ଯେ ଆମ୍ଭେମାନେ ଆମ୍ଭମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେ ସ୍ୱାଧୀନତା ଦେଇଅଛନ୍ତି, ଫ୍ରିଡମ୍ ଦେଇଅଛନ୍ତି, ଏବଂ ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ସେ ଅନେକ ପଥ ରଖିଅଛନ୍ତି। ଏହା ଯଦି ତୁମେ କରିବ ତୁମ ପ୍ରତି ମଙ୍ଗଳ ଘଟିବ, ଏହା ଯଦି ତୁମେ କରିବ ଏହା ତୁମ ପ୍ରତି ଅମଙ୍ଗଳ ଘଟିବ। ଏହା ଧାର୍ମିକତାର ମାର୍ଗ, ଏହା ଦୁଷ୍ଟତାର ମାର୍ଗ, ଏହା ପାପର ମାର୍ଗ, ଏହା ପବିତ୍ରତାର ମାର୍ଗ, ଏହି ପ୍ରକାର ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଅନେକ ପଥକୁ ରଖି ଆମମାନଙ୍କୁ ସ୍ୱାଧୀନତା ଦେଇଅଛନ୍ତି। ଏଥିମଧ୍ୟରୁ ତୁମେ ଯାହା ମନୋନୀତ କରିବ ତୁମର ଇଚ୍ଛା। ମନମୁ ମର ମନୁଷ୍ୟ କାଦୁ ରୋଗୋସ୍ କାଦୁ, ఏదో రోబోస్ అయితే ఆ యజమాని ఆ రోబో మిషన్ లో ఏదైతే సెట్ చేసి ఉంచాడో సాఫ్ట్వేర్ ఏదైతే పెట్టింటాడో దాని ప్రకారమే అది చేయాలి, మనం అలా కాదండి। దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చి మంచి చోటు తెలియజేసి అది నీ ఆధీనంలో ఉందని చెప్పాడు। కొనసి యంత్ర కింబా రోబోట్ ఆ తార మాలిక జీవ ప్రకారలే తాకు తయారీ కరితాయె, ଆଉ ମାଲିକ ଯେଉଁ ପ୍ରକାର ତା ଶରୀରରେ ସମସ୍ତ ବିଷୟକୁ ଖଞ୍ଜିଥାଏ ରୋବୋଟ ସେହି ପ୍ରକାରରେ କରିଥାଏ। କିନ୍ତୁ ପ୍ରିୟମାନେ ଆପଣମାନେ ମୁଁ ସେହି ପ୍ରକାରେ ନାହୁଁ, ସେ ଆମ୍ଭମାନଙ୍କୁ ଆପଣ ପ୍ରତିମୂର୍ତ୍ତିରେ ସାଦୃଶ୍ୟରେ ନିର୍ମାଣ କରି ଆମମାନଙ୍କୁ ସ୍ୱାଧୀନତା ଦେଲେ, ଆମମାନଙ୍କୁ ସ୍ୱତନ୍ତ୍ରତା ଦେଲେ, ଏବଂ ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଭଲ କ'ଣ ମନ୍ଦ କ'ଣ ଉତ୍ତମ କ'ଣ ଦୁଷ୍ଟ ବିଷୟ କ'ଣ, କ'ଣ କଲେ ଆମର ମଙ୍ଗଳ ହେବ କ'ଣ କଲେ ଅମଙ୍ଗଳ ହେବ, ସବୁ ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖି ସ୍ୱାଧୀନତା ଦେଇ ଆମମାନଙ୍କ ହସ୍ତରେ ହିଁ ସେ ରଖିଅଛନ୍ତି। ସ୍ୱାତନ୍ତ୍ର ଉଂଦି କଦା ଅନି ଚେପି ଆ ସ୍ୱାତନ୍ତ୍ରାନ୍ନି ମଞ୍ଚିକି ୱାଡେଲ ତପ୍ପ ଛିଡୁକୁ ୱାଡକୁଡଦୁ। ଆଉ ଆମମାନଙ୍କୁ ସ୍ୱାଧୀନତା ଦିଆଯାଇଅଛି ବୋଲି ସେ ସ୍ୱାଧୀନତାକୁ ଆମେ ଉତ୍ତମ ବିଷୟ ନିମନ୍ତେ ଭଲ ନିମନ୍ତେ ବ୍ୟବହାର କରୁ, କିନ୍ତୁ ମନ୍ଦ ବିଷୟ ନିମନ୍ତେ ବ୍ୟବହାର ନ କରୁ। ଗଲତି ପତ୍ରିକା 5 ଅଧ୍ୟାୟ 13 ବଚନ ଚଦକୁନ୍ଦମ ଗାଲାତିୟ ପୁସ୍ତକ 5 ଅଧ୍ୟାୟ 13 ପଦକୁ ଆମେ ପଠନ କରିବା। ଗାଲାତିୟ ପୁସ୍ତକ 5 ଅଧ୍ୟାୟ 13 ପଦକୁ ଆମେ ପଠନ କରିବା। ସହୋଦରଲାରା ମୀରୁ ସ୍ୱତନ୍ତ୍ରଲଗା ଉଣ୍ଡଟକୁ ପିଲବଡିତିରି, କାରଣ ହେ ଭାଇ ମାନେ ତୁମେ ମାନେ ସ୍ୱାଧୀନତା ନିମନ୍ତେ ଆହୁତ ହୋଇଅଛ। ମନମୁ ବାନିସଲମ କାଦୁ ଦାସଲମ କାଦୁ, ଦେବୁଡୁ ଇଦି ଚେପ୍ପାଡୁ ଅଦେ ଚେୟାଲି ଅନି ଦେବୁଡୁ ନିନ୍ନୁ ନିର୍ବନ୍ଧିଂଚଲେଦୁ, ଏକ ଲକ୍ଡାଉନ୍ ଚେଯଲେଦୁ ନିନ୍ନୁ, ଇଲା ଚେପ୍ପାନୁ ଇଲାଗେ ଚେଯାଲନି ଏକ ଦାସୁଡିଗା ନିନ୍ନୁ ଆୟନ ଅନୁକୋଲେଦୁ ଗାନି ନିକୁ ସ୍ୱତନ୍ତ୍ରତ ଇଚ୍ଚାଡୁ।
ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఈశ్వర అంబమానంకు దాసత్వ అవస్థరే బందీ కరికి రఖినాంతి, అమ్మానంకు కూడా బాండేజ్ భితరే బందీకి అమ్మానంకు రఖినాంతి. కింతు ఈశ్వర జీవ ప్రకారే కహిలే సేయ ప్రకారే కా కరివార అచి, సే కహిబా అనుసారే హి ము జీవార అచి. ఏ ప్రకార అమ్మానంకు కూడా బంధని మధ్యరే సే రఖినాంతి, కింతు సేమానంకు స్వాధీనత దేయొచ్చుంది, సేమానంకు ఫ్రీడమ్ దేయొచ్చుంది ప్రేమనే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు, మీకు స్వాతంత్రం ఇచ్చాను కదా అని చెప్పి ఆ స్వాతంత్రాన్ని శారీర క్రియలకు ఆధారం చేసుకోకండి, శారీర క్రియలకు ఆధారము చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికి ఒకడు దాసులయ్యుండి అన్నాడు. కింతు ఈ స్వాధీనత నిమంతే ఆహ్వాన కరితిబ పరమేశ్వర, అమ్మానంకు స్వాధీనత దేతిబా పరమేశ్వర ఆ గుటే కథ కూర్చుంది, కేవలం తుమర స్వాధీనతకు శారీరక అభిళాష పూరణ కరివా నిమంతే సుజోగ స్వరూపే వ్యవహార నకర, బరం ప్రేమరే పరస్పరర దాస హువ. ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ స్వాతంత్రం ఏదైతే ఉందో వారు దానిని ఎలా వినియోగించుకున్నారు అంటే శరీర క్రియలకు వినియోగించుకున్నారు. ప్రియ ఈశ్వరంక సంతానమనే ఆదాము హవ్వాంకు మధ్య సేమనే సే స్వాధీనత దైతిలే, ଆଦାମ ବାବାଙ୍କୁ ସେ ଫ୍ରିଡମ୍ ଦେଇଥିଲେ, ଏଇ ସ୍ୱାଧୀନତାକୁ ଏଇ ଫ୍ରିଡମ୍କୁ ସେମାନେ କେମିତି ବ୍ୟବହାର କଲେ ଜାଣନ୍ତି, ତାହା ଆମେ ଗାଲାତି 5:13 ପଢୁଛୁ, ସେଇ ସ୍ୱାଧୀନତାକୁ ଶାରୀରିକ ଅଭିଳାଷ ପୂରଣ ନିମନ୍ତେ ସେମାନେ ବ୍ୟବହାର କଲେ. ଆ ଚେଟୁ ପଣ୍ଡୁ ଚୂପକୁ ରମ୍ୟଙ୍ଗା କନିପିଞ୍ଚିନ୍ଦି, ଆହାରାନିକି ମଞ୍ଚିଦି କନିପିଞ୍ଚିନ୍ଦି, ଆରୋଗ୍ୟାନିକି ମଞ୍ଚିଦି କନିପିଞ୍ଚିନ୍ଦି, తెలివినిచ్చేది వివేకాన్ని ఇచ్చేది అని అనుకుంది, గనక వెళ్ళి తెంపింది. ధ్యాన సహిత శుణంతు ప్రేమనే, ఆదాము తంకర స్వాధీనతకు కేం ప్రకారే శారీరక అభిళాష నిమంతే పూరణ కలే జాణంతి, లెఖి రఖంతు ఆపణ మనే, సే వృక్షర ఫళ నయనర లోభజనక తిలా, ద్వితీయ విషయ తాహా సుఖాద్య తిలా, ଏବଂ ତାହା ସତ୍ ସତ୍ ଜ୍ଞାନଦାୟକ ଆଉ ତାହା ପ୍ରଦାନ କରୁଥିଲା. ତେଣୁ ସେମାନେ ପାଇଥିବା ସ୍ୱାଧୀନତାକୁ ଏଇ ସମସ୍ତ ଶାରୀରିକ ଅଭିଳାଷ ନିମନ୍ତେ ସେମାନେ ବ୍ୟବହାର କରିବା ପରି ଆମେ ଦେଖୁଅଛୁ. వాటిని తీసుకునేది చూపుకు రమ్యంగా ఉందని, చూపుకు రమ్యంగా ఉన్నంత మాత్రాన తెంపేస్తారా? చూపుకు రమ్యంగా ఉన్నంత మాత్రాన తినేస్తదా? ఆలోచించండి. అవతరే ଆପଣମାନେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ଯେ ସ୍ୱାଧୀନତା ଦିଆଗଲା ସେମାନଙ୍କୁ, ସେ ସ୍ୱାଧୀନତା ହେତୁ ନୟନର ଲୋଭଜନକ ଥିଲେ, ଆଉ ତୁମେ ଖାଇବ କି? ତାହା ସୁସ୍ୱାଦଯୁକ୍ତ ହୋଇଥିଲେ ତାହା ତୁମେ ଖାଇବ କି? ପ୍ରଶ୍ନ କରନ୍ତୁ ଥରେ. ରେଲୱେ ଷ୍ଟେସନ କି ଲେଟପଡୁ ଫ୍ଲାଇଓଭର ମେଦ ମନମୁ ବେଲ୍ତୁ ଉନ୍ନପଡୁ କରେଣ୍ଟ ୱାୟର୍ଲୁ ଉଣ୍ଟାଇ, ହାଇ ଭୋଲ୍ଟେଜ କରେଣ୍ଟ ୱାୟର୍ଲୁ ଉଣ୍ଟାଇ, 25,000 watts ହାଇ ଭୋଲ୍ଟେଜ కరెంట్ తీగలు ఉంటాయి, అవి కనిపిస్తున్నాయి, తీగలు ఉన్నాయి, కరెంట్ వైర్లు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి ముట్టుకుంటావా? ఆ జతేవేళ ఆమె రైల్వే స్టేషన్ కు జైతావు, ఆ జతేవేళ ఆమె బ్రిడ్జ్ ఉపరే క్రాస్ కరు, సెటరే 25,000 వాట్ ర సేయి బిజుళి శక్తి విశిష్ట వైర్ కు ఆమె దేఖితావు. వైర్ గుడిక అచ్చి బోలి దేఖివా పై సుందర అచ్చి బోలి హాత కు పావు అచ్చి బోలి జై ఆమె చుయిబా కి తాకు. అక్కడ రాసింటారండి, డేంజర్ డోంట్ టచ్, దీన్ని ముట్టుకున్నాం అనుకో ఇలాగే ఎముకలు కూడా మిగిలిపోతామని ఇంటు ఆకారంలో ఒక బుర్ర వేసి రెండు ఎముకలు ఎక్స్ ఆకారంలో వేసి అక్కడ ఎందుకు ఉంచుతారంటే ఇది డేంజర్, ముట్టుకుంటే ఇది డేంజర్ అని చెబుతారండి. ఆవు సెటరే ఏక బోర్డ్ లెఖా జైతాయ్ డేంజర్ విపద బలి లెఖా హోయే, ఆ తా ఉపరే ఏక కొంకాళర చిహ్న మధ్య థాయే, ଆଉ ତାହା ଏହା ସୂଚାଏ ଯେଉଁ ବ୍ୟକ୍ତିମାନେ ଏହି ୱାୟାର ଗୁଡିକୁ ଛୁଇଁବେ ସେମାନଙ୍କର ସ୍ଥିତି ଏହି ପ୍ରକାର ହେବ ବୋଲି ସେଠାରେ ପୂର୍ବରୁ ହିଁ ସୂଚିତ କରାଯାଇଥାଏ ବା ସୂଚନା ଦିଆଯାଇଥାଏ. ରେଲୱେ ସିବନ୍ଦି ମୁଣ୍ଡଗାନେ ପ୍ରକଟନ ଚେସ୍ତୁନ୍ଦି, ଦିନ ମୁଟ୍ଟୁକୁଣ୍ଟେ ଇଲାଗ ଆଇପୋତାଓ, ଦିନ ମୁଟ୍ଟୁକୋକୁଣ୍ଡା ନୁ ଜାଗ୍ରତଗା ଉଣ୍ଡୁ ଅନି ଚେବୁତୁନ୍ଦି. ଆଉ ତେଣୁ ରେଲୱେ କର୍ତ୍ତୃପକ୍ଷ ପୂର୍ବରୁ ହିଁ ଆମମାନଙ୍କୁ ସୂଚାଇଥାନ୍ତି, ଏହାକୁ ତୁମେ ମାନେ ଛୁଅ ନାହିଁ, ଏହାକୁ ତୁମେ ସ୍ପର୍ଶ କର ନାହିଁ, ଛୁଇଁଲେ ତୁମମାନଙ୍କର ସ୍ଥିତି ଏହି ପ୍ରକାର ହେବ ବୋଲି ପୂର୍ବରୁ ସେମାନେ ଜଣାଇଥାନ୍ତି. ଇପୁଡୁ ଲେଦଣ୍ଡି ଆକଡ ୱାୟର୍ କନବଡ୍ଡାଇ, କନବଡ୍ଡାଇ ଗନକ ନେନୁ ମୁଟ୍ଟୁକୁନ୍ନାନୁ,
కనబడ్డే కనుక నేను ముట్టుకున్నాను అని అన్నాం అనుకోండి, నువ్వు ఎప్పుడైతే అవి కనబడ్డాయని వెళ్ళి ముట్టుకున్నావో ముట్టిన మరుక్షణము బూడిదిగా మిగులుతావు. ଆଉ ଯଦି ଆପଣମାନେ କହିବେ ନା ଆଜ୍ଞା ୱାୟାର ଗୁଡିକ ଦେଖାଯାଉଅଛି, ୱାୟାର ହାତକୁ ପାଉଛି, ତେଣୁ ମୁଁ ଛୁଇଁଲି ବୋଲି ଯଦି ଆପଣ ଯାଇ ଛୁଇଁବେ, ତାହେଲେ ତା ଛୁଇଁବାର ଏକ ମୁହୂର୍ତ୍ତରେ ଆପଣ ପାଉଁଶ ସଦୃଶ ହେବେ. ଏ ଭୂପ୍ରପଞ୍ଚମଲୋ ଏవ్వరైనా అలా ముట్టుకొని చనిపోతే రైల్వే డిపార్ట్మెంట్ మీద వారు నేరస్తులని కేసు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ଆଉ ଏବେ ଆପଣମାନେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ପୃଥିବୀରେ ଏହି ପ୍ରକାରେ କୌଣସି ସ୍ଥାନରେ ଏହି ପ୍ରକାରେ ୱାୟାରକୁ ଛୁଇଁ ମୃତ୍ୟୁବରଣ କରିବା ଦ୍ୱାରା ସେମାନେ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ଉପରେ କିମ୍ବା ରେଲୱେ ଉପରେ କେବେ ବି କେସ୍ ଦେବାର କୌଣସି ପ୍ରମାଣ ଆପଣମାନଙ୍କ ପାଖରେ ଅଛି କି? కరెంట్ తీగలు వీరేశారండి, వీరి మీద కేసు వేయండి, వీళ్ళు నేరస్తులండి అని ఎవరైనా అంటారా? ముట్టుకున్నోడి తప్పంటారా? ଆଉ ରେଲୱେ କର୍ତ୍ତୃପକ୍ଷ କରେଣ୍ଟ ୱାୟାର ପକେଇଲେ, କରେଣ୍ଟ ୱାୟାର ସେ ପକେଇବାରୁ ସେ ବ୍ୟକ୍ତି ଛୁଇଁକି ମୃତ୍ୟୁବରଣ କଲା, ତେଣୁ ରେଲୱେ ଡିପାର୍ଟମେଣ୍ଟର ଭୁଲ ବୋଲି କେହି ହେଲେ ତାଙ୍କ ଉପରେ କେସ୍ କରିବେ କି ନା ଛୁଇଁବା ବ୍ୟକ୍ତିର ଭୁଲ ବୋଲି କହିବେ, କୁହନ୍ତୁ ଆପଣମାନେ? ଏରୋଜି ଶାସ୍ତ୍ରବେତ୍ତଲ ଗାନି ନାସ୍ତିକୁଲ ଗାନି ହେତୁବାଦୁଲ ଗାନି ఇంకా ఎవరైతే ఇలాంటి వారు ఉన్నారో, ప్రశ్నలు లేవనెత్తే వారు ఉన్నారో, చెట్టు వేసినటువంటి దేవుడిది తప్పు, తిన్నటువంటి ఆదామవులది కాదు తప్పు అనే వాళ్ళు ఎందరైతే ఉన్నారో వారు ఈ రోజు మరి 25,000 వాట్స్ తో ఉన్నటువంటి కరెంటు తీగలు వేసి ఏమంటే దానిని ముట్టుకున్నటువంటి ఎంతో మంది ప్రాణం కోల్పోయినప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ మీద కేసు వేసిన దాఖలాలు ఎక్కడున్నాయి? ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ, ଯେଉଁମାନେ କି ନାସ୍ତିକ ହେତୁବାଦୀ ମାନେ ବୈଜ୍ଞାନିକ ମାନେ, ଯେଉଁମାନେ ଆଜି ଅନେକ ପ୍ରଶ୍ନ ଉଠାଉଅଛନ୍ତି, ଅନେକ ପ୍ରଶ୍ନ ରୂପ ଦୁର୍ଗ ସମ୍ମୁଖରେ ରଖୁଅଛନ୍ତି, କହୁଅଛନ୍ତି ଏଦନ ଉଦ୍ୟାନରେ ବୃକ୍ଷ ରୋପଣ କରିଥିବା ଈଶ୍ୱରଙ୍କର ଭୁଲ, କିନ୍ତୁ ଖାଇବା ଆଦାମ ବାଙ୍କର ନୁହେଁ ବୋଲି କହୁଅଛନ୍ତି, ସେମାନେ କେବେ ହେଲେ ବି ରେଲୱେ କର୍ତ୍ତୃପକ୍ଷ ଏହି ପ୍ରକାରେ କରେଣ୍ଟ ୱାୟାର ରଖିଲେ ଆଉ କରେଣ୍ଟ ୱାୟାର ଥିବାରୁ ଏଇ ବ୍ୟକ୍ତି ଛୁଇଁକି ମୃତ୍ୟୁବରଣ କଲା, ତେଣୁ ରେଲୱେ ଉପରେ କେସ୍ କରାଯାଉ ବୋଲି ଏମିତି କେସ୍ କରିଥିବା ପ୍ରମାଣ କେବେ କେଉଁଠାରେ ହେଲେ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଅଛି କି କୁହନ୍ତୁ? ఆ సందర్భంలో ఈ హేతువాదులు, ఈ నాస్తికులు, ఈ శాస్త్రవేత్తలు ఏమంటారు తెలుసండి? అరే ఓరే అవివేకి, ఓరే బుద్ధిహీనుడా, ముందుగానే డేంజర్ గుర్తు పెట్టారు కదరా, నువ్వు ముట్టుకొని ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టావంటే నువ్వెంత అవివేకురా అని నిలదీస్తారు. ఆ సెతెవేళే ఈ హేతువాది నాస్తిక వైజ్ఞానిక మనం కొన కొయవే జానంతి, రే అజ్ఞాని, రే మూర్ఖ, ପୂର୍ବରୁ ସେଠି ବିପଦ ବୋଲି ଲେଖା ହୋଇଅଛି ନା, ତାକୁ ଛୁଇଁଲେ ମୃତ୍ୟୁବରଣ କରିବ ବୋଲି ଲେଖା ହୋଇଅଛି ନା, ତୁ ଛୁଇଁଲୁ ତୁ ମରିଲୁ, ରେଲୱେ ଡିପାର୍ଟମେଣ୍ଟର କଣ ଭୁଲ ବୋଲି ସେଇ ଘଟଣାରେ ଏହି ପ୍ରକାର ସେମାନେ କହିବେ. ଇନ୍ଦୁଲ ଇକଡକୁଚ୍ଚେସରିକି ମନୁଷ୍ୟ ତପ୍ପନ୍ନାରୁ ପ୍ରଭୁତ୍ୱାନ୍ ତପ୍ପନ୍ లేదు, దేవుణ దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెట్టు వేశాడు గనక వాళ్ళు పండు తిన్నారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అవివేకులు? ତାହେଲେ ଏବେ ଆପଣମାନେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ଏବେ ଏ ରେଲୱେ ଡିପାର୍ଟମେଣ୍ଟ ବିଷୟରେ କିମ୍ବା ଏ ୱାୟାର ବିଷୟରେ ଆସିଲେ ସେଠି ଛୁଇଁଥିବା ବ୍ୟକ୍ତିର ଭୁଲ ବୋଲି କହୁଛନ୍ତି, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିଲା ବେଳେ ସେ ହିଁ ବୃକ୍ଷ ରୋପଣ କଲେ, ସେଥିରୁ ଫଳ ହେଲା, ତେଣୁ ଆଦାମ ବା ଖାଇଲେ ବୋଲି ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ଦୋଷାରୋପ କରୁଛନ୍ତି କହିଲେ. ଏଇ ଦୁଇଟି ଘଟଣାକୁ ଥରେ ଆମମାନେ ଦେଖିପାରିଲେ କିଏ ଅବିବେକୀ କିଏ ଅଜ୍ଞାନୀ ପରି ଦେଖାଯାଉଛନ୍ତି ଆପଣମାନେ କୁହନ୍ତୁ? రైల్వే డిపార్ట్మెంట్ ఎలాగైతే హెచ్చరిక చేసిందో దేవుడు అలాగే హెచ్చరిక చేశాడు. రైల్వే డిపార్ట్మెంట్ పూర్వరు జపరి తాకు ఛుయిలే విపద బోలి గుటె ఫళకరి లెఖాయి రఖిలే, ఈశ్వరు మధ్య పూర్వరు సే ప్రకారే సూచన అగరు జారీ కరిథిలే. హెచ్చరిక చేసినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ నేరస్తులు కానప్పుడు అదే హెచ్చరిక చేసినటువంటి దేవుడు ఎలా నేరస్తుడు అవుతాడు? ఆ పూర్వరు సూచన జారీ కరిథిబా రైల్వే డిపార్ట్మెంట్ రో జది భూల్ నువే, ସେହି ପ୍ରକାରେ ପୂର୍ବରୁ ସୂଚନା ଜାରି କରିଥିବା, ପୂର୍ବରୁ ଆଜ୍ଞା ଜାରି କରିଥିବା ଈଶ୍ୱରଙ୍କର ଭୁଲ କେଉଁ ପ୍ରକାର ହେବ? ପ୍ରିୟ ମାନେ గనక ప్రియులారా, మనం ఆలోచించాలి. ఆలోచించి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, దేవుడిది తప్ప, మనిషిది తప్ప అనేది మనం పరిశీలించి ఈ ప్రపంచానికి దేవుని గొప్పతనం తెలియచేయాలి. తెను ప్రియ ఈశ్వరంకర సంతానమనే
आमे समस्ते अनुसंधान पूर्वक बाइबल शिक्षा करिबा दरकार, बाइबल रो वाक्य को आमे शिखिबा दरकार। शिखिबा पोरे आउ जे हेतुवादी नास्तिक माने ईश्वरंकर ऊपर को दोषारोप करुछंती, तांकरे भूल बोली कहउछंती, ईश्वर भविष्यत जानि नांती बोली कहउछंती, सेही प्रकार लोक मानको आंबे माने उत्तर देई ताहा कर मुख बंद करिवार अछि, ईश्वरंकर महानता को प्रकाश करिवार अछि। ప్రేమని దేవుని పిల్లలారా, మరి చెట్టు ఎందుకు వేశాడో తెలుసా? చెట్టు ఎందుకు వేశాడో తెలుసా? తహలే ఈశ్వర కాహికి రోపణ కలే జానంతి సే వృక్షకు? మనం ఇప్పుడు ఆలోచించాలి, ఎందుకు వేశాడు దేవుడు చెట్టు? కాహికి ఈశ్వర రోపణ కలే సే వృక్ష? ఇప్పుడు చెట్టు వేశాడు గనక పాపం చేశాడు, చెట్టు వేశాడు గనక పండు తిని పాపం చేశాడు, పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ వృక్ష రోపణ కలే आ से वृक्षर फल से माने खाइबा द्वारा पाप हला, आ पाप हेतु मृत्यु आसिला। इपड़ देवुडो नेनु चेट्टु वेयक पोई उंटे, चेट्टु वेयक पोई उंटे प्रश्निस्तारंडि मरला मनिषिनि, नेनु चेट्टु वेयक पोई उंटे आ ईश्वर ईश्वर एवं प्रश्न करूँगी वृक्ष रोपण करान सहित शुणु ईश्वर प्रश्न करोपण करनांदर परलोकन नैसी मीलो चाल मंदिर आंपी तीनी पापम तेकोनी मरणम को नरका वेवारो నా దగ్గరికి వచ్చే వాళ్ళు కాదు అని ఒకవేళ దేవుడు అంటే, ఆ యది ఈశ్వర ప్రశ్న కరంతి, ము యది వృక్ష రోపణ కరిన తాంతి, తాలే తుమనే సమస్తే స్వర్గ రాజ్యకు మో నికడకు ఆసి జైతాంత, పుని ము వృక్ష రోపణ కరివా ద్వారా సే వృక్షర ఫల తుమి ఖైలో, తాహా పాప హలా, పాప హేతు మృత్యు ఆసిలా, తెణు తుమి మో నికడకు ఆసి పారిలో నాహి బోలి యది ప్రశ్న కరివే, అందరు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు నేను ఎవరో ఒకరు ప్రశ్న అడుగుతాం దేవుణ్ణి, ఏమని, ప్రభువా మేమంతా ఎంత గొప్ప వాళ్ళం అంటే పరలోకంలోకి అందరు ప్రవేశించాము, కొన్ని కోటాను కోట్ల మంది ప్రవేశించాము, మాది గొప్పతనము అని చెప్పారు అనుకో. అప్పుడు దేవుడు అడుగుతాడు ఏమనంటే, నా పిల్లలారా మీరందరూ పరలోకానికి వచ్చారు కదా, నేను గనక భూమి మీద నీకు పరీక్ష గనక పెట్టకపోయింటే ఆదాం అవ్వలు ఏదైనా తోటలో వారికి చెట్టు వేయకపోయి చెట్టు వేసింటే వారు ఖచ్చితంగా పండు తినేవాళ్ళు, ఆదాం అవ్వలుగా ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చేవారు కాదు అని దేవుడు అంటే మనిషి సహజంగా ఏమంటాడు? ప్రియ ఈశ్వరుని సంతానమనే ఏబే జది ఆమె సమస్త స్వర్గ రాజ్యరే పొహంచివా సెతెవేళ ఆమె కహితాంతు, ప్రభు దేఖంతు ఆమె సమస్త స్వర్గ రాజ్యకు పొహంచి గలు, ఆమె కెతే మహానటు బోలి అమ్మానక మధ్యరే కేలే జనే కహితాంతే, పుణి సెతెవేళ ఈశ్వర ప్రశ్న కరివే, బాబు ము వృక్షరోపణ న కరివారు తుమారే సమస్త మో నికటకు పొళి ఆసిల, జది ము వృక్షరోపణ కరితాంతి ఏయ్ దేఖ ఆదాం అవ్వా ఖైతాంతే సే వృక్షర ఫళ, ఆ సేమనే మృత్యుబరణ కరితాంతి, సేమనే మో నికటకు ఆసిన తాంతె బోలి జది ఈశ్వర ప్రశ్న కరివే బా పచారివే. ఇప్పుడు మనలోనే ఏమంటాం తెలుసా, అయ్యో ఆదామవ్వలు మీరు దేవుడు కనుక చెట్టు వేసింటే అసలు పరలోకానికి వచ్చేవాళ్ళు కాదట, దేవుడు చెట్టు వేయలేదు కనుక పరలోకంకి వచ్చారంటే అప్పుడు ఆదామవ్వలు ఏమడుగుతారు తెలుసా, ఎందుకు మేము అంత తక్కువ వాళ్ళమా, చెట్టు వేసి ఉండాల్సింది, చెట్టు వేసి అప్పుడు మమ్మల్ని పరీక్షించాల్సింది అని ఖచ్చితంగా అంటారు. అది ఆదామవ్వకు కే జది ప్రశ్న కరివే, ఆదామవ్వా ఆ వృక్ష నతిలా से वृक्षर फल नथिला तेने तुमे स्वर्ग को पळे आसिलो बोली कहले, आदाम बाबा एबे कोन कहबे, काहे कि समिति आसीबा को देले, से वृक्ष रोपण करबा कथा, वृक्ष रोपण करथिला आमे खाइथांतु कि नाही, आमे आसीथांतु कि नाही, आमको परीक्षा करबा कथा, काहे कि कहले नाही, आदाम बाबा एही प्रकारे कहिथांते, पुणे एवंडी इपड़ आलोचिंचंडी, आदाम बाबा तप्पु चेस्तारा चेयरा देवुनि दृष्टिलो? చెట్టు వేస్తే ఆదామవ్వలు తప్పు చేస్తారా చెయ్యరా దేవుని దృష్టిలో?
आबे कहुंतु वृक्ष जदि से रोपण कले आदम बाबा तांको दृष्टि रे भूल करिथांते कि नाही कहुंतु చేస్తారు से माने निश्चित भावरे करिवे చేస్తారు మరి ఎందుకు వేశాడు వారి గొప్పతనం తెలియాలి వీరు చేస్తారా చేయరా చేస్తారా చేయరా आओ वृक्ष रोपण कले इमाने इमाने भूल करिवे बोली ईश्वर को जणा तथापि से काहे के रोपण कले जानते इमाने करिवे कि नाही बोली इमाने केते आज्ञा दिन हेबे बोली जानिबा निमते से वृक्ष रोपण करिवार आमे देखोछु उदाहरण को तरगति गदिलो 100 मंदी विद्यार्थुलु उंटारु अंदुलो बागा चदिवे वाळ्ळु उंटारु एमी चदवनि मोद्दुलु कूडा फेलियर स्टूडेंट्स कूडा उंटारु इप्पुडु వీరందరిలో ప్రథమ స్థానము ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అని మనం ప్రశ్నించినప్పుడు ఎవరికి వస్తుందని ఎలా చెప్పగలమండి పరీక్ష పెట్టాలి కదా ఉదాహరణ స్వరూప గుటే క్లాస్ రూమ్ రే 100 జన ఛాత్ర ఛాత్రి వచ్చింది సెతిరే భల ఛాత్ర మనే వచ్చింది కిచి పాఠ పొడు నతివా ఛాత్ర మనే మధ్య వచ్చింది ఆ ఏమనక మధ్యరే కే ఫస్ట్ ర్యాంకర్ హెబో के फर्स्ट हेबो आमे केमिति जानि परिबा सिमिति कहि परिबा कि आमे सिमानन को परीक्षा करिबा दरकार परीक्षा पेट्टकुंडा एवरु फर्स्ट रैंकर्स एवरु प्रथम स्थानम अनेदी मनं तेलिसि चेप्पलेम आओ आमे परीक्षा न करी के प्रथम स्थान अधिकार करिबे केउ माने रैंकर हेबे आमे कहि परिबा नाही భూమి మీద ఒక విద్యార్థులకే పరీక్ష ఉంటే వాళ్ళలో ప్రతిభావంతులు ఎవరో తెలుస్తుంది వారిలో ఫెయిలర్స్ ఎవరో అనేది తెలుస్తుంది పరీక్ష ఉంటే ఆ పృథ్వీ పృష్ఠరే పరీక్ష తిలే సెతిరే ఆ ప్రతిభ సంపన్న స్టూడెంట్ మనే కియే ఆ క్యూ మనే ఫెయిల్ అమే జాని పరివా జది సిమానంకు అమే పరీక్ష కరివా అప్పుడు టీచర్ అన్నాడు అనుకోండి అరే నేను పరీక్ష పెట్టలేదురా అందరు మీరు పాస్ అయ్యారు ఒకవేళ పరీక్ష పెట్టింటే ఇందులో 90 మంది పోయేవారా అంటే అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారు తెలుసా నువ్వు ముందు పరీక్ష పెట్టి చూడాల్సింది అని అంటారు ఆ సెతేవేళే శిక్షక ఈ సమస్తంకు గుటే కథ కహివే శుణరే ము తుముకు పరీక్ష కలి నాయి తేనే తుమే సమస్త ఫస్ట్ ర్యాంకర్ హేగలొ నాయి జది ము తుముకు పరీక్ష కరితాంతి ఎతిరు తుమే 90 జన ఫెయిల్ అయితాంత బోలి కహిలే ସେତେବେଳେ ଷ୍ଟୁଡେଣ୍ଟ ମାନେ କଣ କହିବେ ସାର୍ ଆପଣ ପରୀକ୍ଷା କରିବା କଥା ନା ସେତେବେଳେ ଆମେ କେତେ ଫାଷ୍ଟ ରାଙ୍କର ଆଉ ଜାଣିଥାନ୍ତୁ ସେଟା ଆପଣଙ୍କର ଭୁଲ ପରୀକ୍ଷା କଲେନି ବୋଲି ଷ୍ଟୁଡେଣ୍ଟ ମାନେ କହିବେ ମନୁଷ୍ୟ ସ୍ୱଭାବ ଇଲାଣ୍ଟିଦି ଗନକ ଦେଉଡ ଅନ୍ଦକେ ଇ ଭୂମି ମୀଦ ଆଦାମ ଅବ୍ବଲକି ଏଦେନି ତୋଟଲୋ ମଞ୍ଚି ଚୁଣ୍ଡି ତେଲୁନୋଚେ ବୃକ୍ଷ ଫଳମୁ ପେଟ୍ଟାଡୁ ವಾರಿ ಯೊಕ್ಕ ଗೋಪ್ಪತನನ್ನ ತಿಳಿಸ್ಕೋಡಾನಿಕಿ ಕಾನಿ ವಾರು ತಪ್ಪು ಚೇಸಿ ಗೋಪ್ಪತನನ್ನ ಪೂಗೊಟ್ಟುಕೊಂಡರು ಪ್ರಿಯ ಈಶ್ವರಂಕರ ಸಂತಾನ ಮನೆ ମନୁଷ୍ୟର ସ୍ୱଭାବ ଏହି ପ୍ରକାରରେ ତେଣୁ ଆଦାମ ବାବାଙ୍କୁ ନିର୍ମାଣ କରିବା ପରେ ଏଦନ ଉଦ୍ୟାନରେ ସତ୍ ସତ୍ ଜ୍ଞାନଦାୟକ ବୃକ୍ଷକୁ ରୋପଣ କରି ଏମାନଙ୍କର ମହାନତା ଏମାନଙ୍କର ଆଜ୍ଞାଧୀନତା ଏମାନଙ୍କର ବଶୀଭୂତତାକୁ ଜାଣିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଏକ ଛୋଟ ପରୀକ୍ଷା କଲେ ମାତ୍ର ସେମାନେ ସେଥିରେ ବିଫଳ ହେବାର ଆମେ ଦେଖୁଅଛୁ ଆନାଡ଼ ୱାରିକି ଏକ ଆଜ୍ଞା ଇଚ୍ଛାଡ ଇ ପଣ୍ଡୁ ତିନକୂଡଦୁ ଅନି ଆଉ ସେହିଦିନ ଆଦାମ ବାବାଙ୍କୁ କେବଳ ଗୋଟିଏ ଆଜ୍ଞା ହିଁ ସେ ଦେଇଥିଲେ ଏହି ବୃକ୍ଷର ଫଳ ତୁମେ ଖାଇବ ନାହିଁ କେବଳ ଗୋଟିଏ ଆଜ୍ଞା ସେଦିନ ସେମାନଙ୍କୁ ଏଇ ରୋଜ ମନକୁ ବ୍ୟଭିଚାରଂ ଚେୟଦ୍ଦୁ ଦୁଙ୍ଗତନଂ ଚେୟଦ୍ଦୁ ନରହତ୍ୟ ଚେୟଦ୍ଦୁ ଅବଦ୍ଧମ ଆଡ଼ବଦ୍ଦୁ ନୀ ପୁରୁଗୁଣ ଦେଇ ଆଶିଞ୍ଚବଦ୍ଦୁ ଏମଣ୍ଡି ଇଟୁଣ୍ଟି ଏନ୍ନୋ ଆଜ୍ଞଲୁ ଇପ୍ପୁଡୁ ମନକୁ ଇଚ୍ଚାଡୁ ଇବନ୍ନୀ ଚେଟ୍ଲୁ ଏଦେନି ତୋଟଲୋ ମଞ୍ଚି ଚେଡ ତେରୁନୁ ବୃକ୍ଷ ఫలములు ఎలాగో ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెట్లు ఈ చెట్టుకు ఉన్నటువంటి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో వీటి కొరకు మనం వెళ్ళి వీటిని ఆశించామనుకోండి మనము కూడా ఆదాము అవ్వల వలె నేరస్తులుగా పరిగణింపబడతాం ఇప్పుడు కూడా చెప్పాడు దేవుడు ఇవి చేస్తే మీరు నరకానికి ఇవి చేయకుండా ఉంటే పరలోకానికి ప్రియ ఈశ్వరంక సంతానమనే సేదిన ఆదామబాంక నిమంతే కేవలం గుట్టే వృక్ష ଆଉ ସେଇ ଗୋଟିଏ ବୃକ୍ଷର ଫଳ ବିଷୟରେ ହିଁ କହିଥିଲେ କିନ୍ତୁ ଆଜି ଆମମାନଙ୍କୁ ଅନେକ ବୃକ୍ଷ ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଆଉ ସେ ବୃକ୍ଷର ଫଳ ଅନେକ କଣ ସେ ବୃକ୍ଷ ଗୁଡିକ ବୋଲି ଭାବୁଛନ୍ତି ଏବେ ଚୋରି କର ନାହିଁ ମିଥ୍ୟା କୁହ ନାହିଁ ବ୍ୟଭିଚାର କର ନାହିଁ ପ୍ରତିବାସୀର କୌଣସି ଦ୍ରବ୍ୟକୁ ଲୋଭ କର ନାହିଁ ଏଇ ପ୍ରକାର ଅନେକ ବୃକ୍ଷ ରହିଅଛି ଆଉ ସେ ବୃକ୍ଷର ଫଳ ମଧ୍ୟ ରହିଅଛି ସେଗୁଡିକୁ ଯଦି ଆମେ ଆଶା କରିବା
सेगुड़ी को निकट को जदि आम जीवा सेगुड़ी को जदि आम खाइबा ताहले ईश्वर आंभ मान दंडरे दंडित करिवे एहा कले तुमे नरक एहा कले तुमे स्वर्ग एही प्रकार अनेक आज्ञा जे आम मानको पय अछि प्रिय माने इपड़ मेरा आलोचन प्रियलारा मी मुंदु ఒక మందు బాటిల్ పెట్టాను మందు బాటిల్ పెట్టాను మీరు ఒక రూమ్ లో ఉన్నారు మందు బాటిల్ పెట్టాను ఆ మందు బాటిల్ పెట్టినప్పుడు రూమ్ లో ఒక్కడే ఉన్నావు ఎవ్వరూ లేరు మందు బాటిల్ నీ దగ్గర ఉంది దాన్ని చూస్తూ 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 నేను తాగకూడదు ఈ మందు తాగితే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్టు అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని ఆ మందు సీసా తాగకుండా ఉన్నావు అనుకో నువ్వు గొప్పవాడివా లేక అసలు మందు సీసే లేదు మరొక రూమ్ లో ఉన్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర అసలు మందు సీసే పెట్టలేదు ఆ మందు సీస లేదు గనక అతను తాగలేదు మందు సీస లేదు గనక ఆయన తాగకుండా ఉన్నాడు మందు సీస ఉన్నాను తాగకుండా ఉన్నావు ఇప్పుడు ఇద్దరులో ఎవరు గొప్పవాళ్ళు ఆ గుటే కథకు ధ్యాన సహిత శుణంతు ఉదాహరణ స్వరూపే బుజివాపై గుటే కోఠరిరే జనే వ్యక్తి అచ్చంది ఆ కేహి నాంతి జనే వ్యక్తి ఆ తాహంక పాకరే మద బొటల్ అచ్చి आउ मद बोटल सम्मुखरे थिले सुधा से रूम रे केही नथिले सुधा से व्यक्ति कौन भावुचंदे जानती मो सम्मुखरे मद अछि तथापि मु पीबी नाही कारण एहा जदि मु पीबी ताहले मु ईश्वरंकर आज्ञा लंघन करिबी आउ ताहा मो प्रति दंड स्वरूप पाप हेबो तेणु मु पीबी नाही बोली जणे व्यक्ति सम्मुखरे थिले सुधा पीले नाही एही जणे व्यक्ति अटंती आउ गोटे कोठर रे आउ जणे व्यक्ति अछंदि ताहांको सम्मुख रे कोनोसी मद बोटल नाही ताहांको सम्मुख रे मध्ये केही नाही हेले एबे बुझंतु जहां पाखरे मद बोटल नाही केही भी नाहंती तेणु से पीले नाही सेही व्यक्ति महान अटंती ना एही व्यक्ति सम्मुख रे मद थिले सुधा आंक पाखरे केही नथिले सुधा एही व्यक्ति पीले नाही एही दुई जणंक मध्ये रे किए महान कोंतु పాపము చేయడానికి అవకాశం ఉండి చేయని వాడు గొప్పవాడా పాపం చేయడానికి అవకాశమే లేనటువంటి చేయని వాడు గొప్పవాడా ఇవే శుణంతు పాప కరిబాపై సుజోగ తిబా సత్వే పాప కరినతిబా వ్యక్తి మహాన్ అటంతి నా పాప కరిబాపై సుజోగ నతిబా వ్యక్తి పాప నకలే సే మహాన్ అటంతి ఎక్కడో హిమాలయాల్లో కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక భక్తుడు గొప్పవాడైతాడా ప్రజల మధ్య వ్యభిచారుల మధ్య దొంగల మధ్య నరహంతకుల మధ్య ఉంటూ తన భక్తిని కాపాడుకున్నవాడు గొప్పవాడవుతాడా హిమాలయాలకు వెళ్ళినటువంటి అతడు గొప్పవాడా ప్రజల మధ్య అవిదేల మధ్య ఉంటూ అవిదేయతను అంటించుకున్నటువంటి ఈ భక్తుడు గొప్పవాడా ఇవి దుయ్ జన భక్త జనే భక్త హిమాలయ పహాడ పర్వతరే రోయి ନିଜକୁ ସୁରକ୍ଷିତ କରିବା ପାଇଁ ଅର୍ଥାତ ପାପରୁ ଦୂର ରହିବା ପାଇଁ ପ୍ରୟାସ କରୁଛି ଜଣେ ବ୍ୟକ୍ତି ସେ ବ୍ୟକ୍ତି ମହାନ ନା ପାପ ଜଗତରେ ରହି ପାପୀ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କରି ପାପ କରିବା ପାଇଁ ସୁଯୋଗ ଥିବା ସତ୍ତ୍ୱେ ପାପ ନ କରି ଅନାଜ୍ଞା ବହତା ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ରହି ଆଜ୍ଞା ବହତା ହୋଇ ନିଜକୁ ରକ୍ଷା କରୁଥିବା ବ୍ୟକ୍ତି ସୁରକ୍ଷା କରୁଥିବା ବ୍ୟକ୍ତି ମହାନ ଏବେ ଆପଣମାନେ କୁହନ୍ତୁ ସମାଜରେ ଉଣ୍ଟୁ వాటిని అన్నిటిని కూడా చేయడానికి అవకాశం ఉన్నా చేయనటువంటి వ్యక్తే గొప్పవాడు ఆ తెణు సమాజరే రహి మనుష్య మానంక మధ్యరే రహి పాప కరిబా పై సుజోగ తివా సత్వే పాప సమ్ముఖరే తివా సత్వే అనాగ్య బహత తివా సత్వే న కరి రహిబా వ్యక్తి హి మహాన్ అటంతి ప్రియమనే గనుక ప్రియులారా ఆలోచించండి అలాగే చెట్టు ఉన్నా పండు తిననవాడు గొప్పవాడు ଆଉ ସେହି ପ୍ରକାର ଚିନ୍ତା କରନ୍ତୁ ବୃକ୍ଷ ଥିଲେ ସୁଦ୍ଧା ସେ ବୃକ୍ଷରେ ଫଳ ଥିଲେ ସୁଦ୍ଧା ନ ଖାଇବା ବ୍ୟକ୍ତି ମହାନ ଅଟେ ଚେଟେ ଲେକୁଣ୍ଟେ ମନୁଷ୍ୟ ଗୋପତନ ମେଲା ଦେଲସ୍ତଦି ଯଦି ଗଛ ହିଁ ନଥାନ୍ତା ବୃକ୍ଷ ହିଁ ନଥାନ୍ତା ତାହେଲେ କେଉଁ ପ୍ରକାର ମନୁଷ୍ୟର ମହାନତା ଜଣା ପଡିଥାନ୍ତା ଅନ୍ଧିକେ ଦେଉଡି ଚେଟୁ ବେଶି ମନୁଷ୍ୟକୁ ପରୀକ୍ଷା ପେଟେଡ ତେଣୁ ଈଶ୍ୱର ବୃକ୍ଷ ରୋପଣ କରି ମନୁଷ୍ୟକୁ ଏକ ଛୋଟ ପରୀକ୍ଷା କଲେ କେବଳ నిన్ను నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అప్పుడు మనకు మొత్తం ఈశ్వర పరీక్ష కొరుగుచుంది ఆదామవలకు చెట్టు వేసి పరీక్షించాడు నేడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి పరీక్షిస్తున్నాడు
आउ एदन उद्यान रे आदम बाबांकु वृक्ष रोपण करि परीक्षा कले आज एही जगत रे आपण मानको मते अनेक आज्ञा दे से मानको परीक्षा करउछंती मनम अंदर परीक्षिंपबडाले आमे समस्ते परीक्षित हेबा दरकार इंगा रेंडु वचनालु चूसुकोनि मनम मुगिंचुकुंदाम आउ द्वैति आमाने रेफरेंस देखि आमे समाप्त करिबा मुगिंचुकुंदाम मोदटि तिमोथी 3:10 प्रथम तिमोथी 3:10 प्रथम तिमोथी 3:10 प्रथम तिमोथी 3:10 మరియు మరియు పరీక్షింప చూడండి వారు మొదట పరీక్షింపబడాలను అంటే మనం అందరము పరీక్షింపబడాలి తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు భూమి మీద ఒక అధ్యక్ష పదవి అలంకరించడానికి పరీక్ష ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళడానికి నీకు ఏ మాత్రం పరీక్ష లేకుండా ఎలా వెళ్ళగలవు ప్రియ ఈశ్వరుని సంతాన మనే ధ్యాన సహిత శుణంతు ఇది కహుచండి సేమనే మధ్య ప్రథమే పరీక్షిత హువంతు పుని నిర్దోష దేఖాగలే సేవక పదరే నిజుక్త హువంతు ఈ ధరా పృష్ఠ ఉపరే సేవక పదరే నిజుక్తి హెబా నిమంతే జది అంబమానంకు పరీక్షిత హెబాకు పడే తాహలే స్వర్గ రాజ్యకు జీవా నిమంతే పరీక్షిత నహోయి కేం ప్రకారే జీవా బోలి ఆమే భావోచు భూమి మీద ఒక సంఘ పెద్దగా ఒక అధ్యక్షుడిగా ఉండాలంటే అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి విశ్వాసులు కలిగిన పిల్లలు కలిగిన వాడై ఉండాలి నిందారహితుడుగా ఉండాలి కుటుంబాన్ని బాగుగా ఏలేవాడై ఉండాలి ఏమండి అతని మీద ఏ విధమైనటువంటి నేరం మోపబడిన వాడై ఉండాలి కొత్తగా చేరిన వాడుగా ఉండకూడదు చూడండి ఇన్ని అనుభవాలు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇన్ని పరీక్షలలో పాస్ అయిన వ్యక్తిని భూమి మీద ఒక అధ్యక్షుడిగా పెట్టాలని దేవుడు నియమిస్తే మరి పరలోకానికి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తికి ఏ పరీక్ష ఉండదా ప్రియ ఈశ్వరుని సంతానమనే ఏ ధరాపృష్ఠ ఉపరే గుడి మండళీర పాలక భావరే సేవక భావరే అధ్యక్ష భావరే నిజుక్తి కరివా పై జది ఆపణ మనే పోరే సే 3:11-12 పడివే ఆపణ మనే బుజి పరివే జనే సేవక పద పైవా పై జనే అధ్యక్ష హెబా పై ସିଏ କଣ ହବାର ଅଛି ଜାଣନ୍ତି ସେ ସେହି ପ୍ରକାରରେ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କର ମଧ୍ୟ ପରନିନ୍ଦା କାରିଣୀ ନ ହୋଇ ଗମ୍ଭୀରା ମିତାଚାରିଣୀ ସମସ୍ତ ବିଷୟରେ ବିଶ୍ୱସ୍ତ ସେହି ପ୍ରକାରେ ଏକ ସ୍ତ୍ରୀର ସ୍ୱାମୀ ହେବାକୁ ପଡିବ ପରିବାରକୁ ଉତ୍ତମ ରୂପେ ଶାସନ କରିବାକୁ ପଡିବ ଉତ୍ତମ ବିବେକ ଉତ୍ତମ ସେବକ ବିଶ୍ୱାସ ଦେଖନ୍ତୁ ଧରାପୃଷ୍ଠ ଉପରେ ଅଳ୍ପ ଦିନ ଗୋଟେ ଅଧ୍ୟକ୍ଷ ପଦ ଗୋଟେ ସେବକ ପଦ ପାଇବା ପାଇଁ ଯଦି ଏତେ ପରୀକ୍ଷା ଏତେ କ୍ୱାଲିଫିକେସନ ଦରକାର ତାହେଲେ ଅନନ୍ତ କାଳ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ରହିବା ନିମନ୍ତେ ପରୀକ୍ଷିତ ନ ହୋଇ କେଉଁ ପ୍ରକାର ଆମେ ଯାଇପାରିବା ନା ପରୀକ୍ଷା ନାହିଁ ବୋଲି ଆମେ ଭାବୁଅଛୁ భూమి మీద మనిషికి పరీక్ష ఉంది అపవాది చేత నిన్ను శోధిస్తాడు అపవాది చేత భయంకరమైన శోధనలు నీకు గురి చేస్తాడు అపవాది చేత ధనాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు అపవాది చేత ఒక స్త్రీని నీ దగ్గర తీసుకొస్తాడు అపవాది చేత ఒక స్నేహితుని నీ దగ్గర తీసుకొస్తాడు అపవాది చేత ఒక కుటుంబాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావని పరీక్ష పెడతాడు ప్రేశ్వరంగ సంతాన మనే జీతమే జగతరే వచ్చు ସେ ସୈତାନ ଦ୍ୱାରା ଆମେ ସମସ୍ତେ ପରୀକ୍ଷିତ ହେବା ଏଇ ପରୀକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ନିଜର ବନ୍ଧୁକୁ ଆମମାନଙ୍କୁ ପରୀକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଆଣିପାରେ ନିଜର ପରିବାରକୁ ପରୀକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଆଣିପାରେ ଧନକୁ ଆଣିପାରେ ଅନେକ ପ୍ରକାର ସ୍ତ୍ରୀ ଅନେକ ପ୍ରକାର ବିଭିନ୍ନ ପ୍ରକାର ପ୍ରଲୋଭନକୁ ଆମ୍ଭମାନଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆଣି ବିଶେଷ କରି ଏଇ ଜଗତକୁ ଆମ୍ଭମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖି ଆମ୍ଭମାନଙ୍କୁ ସେ ପରୀକ୍ଷା କରିଥାଏ గనక ప్రియులరా ఉప్పు నీటిలో ఉన్నటువంటి చేప ఏదైతే ఉందో ఉప్పును అంటించుకోకుండా బ్రతకడం అనేది దాని గొప్పతనం ప్రియ ఈశ్వరంగ సంతాన మనే లుణ పాణిరె తివా మాచ జెపరి లుణకు శరీరరే ధారణ కరి న బంచే ఏహా మాచర మహానత అటే చేప ఉప్పు నీటిలో ఉంటది కానీ ఉప్పు గుణాన్ని అది అంటించుకోదు ମାଛ ଲୁଣିଆ ପାଣିରେ ଥାଏ ମାତ୍ର ସେଇ ଲବଣତ୍ଵକୁ
अपना शरीर ऐसे नहीं नथा है బురదలో పెరుగుతున్నటువంటి ఒక కలువ పువ్వు బురదలోనే ఉంటది కానీ బురద మాత్రం అంటించుకోదు సేమ్ ప్రకారే పొంకరు జాత అవుతో ఒకటి పద్మ పొంకరు జాత అవే మాత్రం ఆపణ శరీరరే పొంక ధారణ కరినతాయ్ అలాగే భక్తుడైనటువంటి యోగు గారు కూడా లోకములో ఎన్నో భయంకరమైనటువంటి శోధనలకు గురైపోయాడు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ఒంటి నుండి కురుపులు వచ్చాయి పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది పశువులు పోయాయి ఒంటెలు పోయాయి మొత్తం ఏకాకిగా మిగిలిపోయాడు అయినప్పటికీ కూడా అరికాల నుంచి నడినంత వరకు కురుపులతో నిండిన వాడే ఇన్ని భయంకరమైన శోధనలు కలిగినా పరీక్షలు కలిగినా ఆయన గొప్పవాడగా నిలిచాడు కనుక దేవుణ్ణి గొప్ప చేశాడు దేవుణ్ణి తప్పనలేదు ప్రియేశ్వరంకర సంతానమనే భక్త ఆయబంక తరే ఆమె మనె పొకాయలే భక్తంక జీవనరే ఆమె దేఖి పార్లే आयुबंक जीवन अति दयनीय परिस्थिति रे देह सारा घरे परिपूर्ण संतान माने चली गले बंधु परिजन ज्ञाति कुटुंब छाड़िले परिसर स्त्री मध्य घृणा करूछि मरी जीवा पाई कहूछि तथापि ए समस्त विषय को ए समस्त परीक्षा को सहय करी आओ से परीक्षा रे आयुब जयलाभ कले एवं ईश्वर को महान कले मात्र ईश्वर को ऊपर दोषारोप करी नहंती ఒక యోబు బురదలో మొలిచినటువంటి ఒక కలువ పువ్వు ఆయుబ పొంకరే బుడి బుడివా జనే పద్మ ఫుల తుల్య ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఒక చేప ఒక యోబు గారు ఆవు ఆయుబ కే ప్రకార జాంతి లూణో పానిరే తిబా ఏక మాచ్చ సదృశ్య ప్రియమనే ఎన్నో పరీక్షలలో ఆయన నెగ్గాడు ఉత్తమ ర్యాంక్ సాధించాడు దేవుణ్ణి కూడా గొప్ప చేశాడు తెలు అనేక పరీక్షా సే సహయ కొలే ఆ సే పరీక్షా గుడి కొరే సే సఫలత లాభ కరి ఈశ్వరంకు మహాన్ కరివర ఆమే దేఖోచు మనకి ఎక్కువ శోధనలు దేవుడు అపవాది చేత కలగనివ్వడ గాని ఒకవేళ శోధన వచ్చినా కూడా మనం తట్టుకునేంత వరకే దేవుడు శోధన ఇస్తాడు మరల తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు ధ్యానన సైత సుణంతు ఈశ్వర సదాబెళే సైతాన్ ద్వారా మనకు परीक्षित करते ना आम जिते पर्यत सह करते पर्यत ही से को परीक्षा करे परीक्षा करने संगे संगे से परीक्षार उद्धार पाइबा पथ मध्य से पूर्व ही प्रस्तुत करेंगे मदद करती पदव अध्याय पदमूढ़ वचन प्रथम करती दस अध्याय तेर पद को थे देखा मदद करती पदव अध्याय पदमूढ़ वचन प्रथम करती दस अध्याय तेर पद मनुष्य प्रति जो प्रकार परीक्षा स्वाभाविक ताहा छड़ा अन्य प्रकार परीक्षा तुम्ब मानंक प्रति घटे नाही किंतु ईश्वर ईश्वर विश्वास से तुम्ब मानंक कौन से असह्य परीक्षा रे परीक्षित हेबाकु देबे नाही मात्र जेपरी तुम्बे माने सह्य करि पार एथिपाई परीक्षा घटिबा संगे संगे से उद्धारर पथ मध्य प्रस्तुत करिवे गनक प्रियलारा आलोचिंचंडि ई भूमि मीदे मनिषिकि साधारणंगा गलगु शोधने देवुडु इस्ताडु ओकसारि शोधननु कूडा तप्पिंचुकुने मार्गानि कूडा इस्ताडु अंटे परीक्ष पेट्टिन देवुडे अप्पुडप्पुडु बिट पेपर कूडा चेप्पिनट्टुगा मनकि वेसलुबाट कल्पिस्तुन्नाडु बिट पेपर चेप्पिना नु रायकुंडा पास अवकुंडा फेल अवनुको इंका मन्नंत अवेकुलु इंका एवरु उंडारु प्रिय ईश्वर संतान माने ईश्वर ए धरा पृष्ठ रे को परीक्षा करू अछंदी केम प्रकारे जानंती असह्य परीक्षा रे परीक्षा करिवे नै आमे जेते सह्य करि पारिबा से अनुसार परीक्षा करंती परीक्षा करिवा संगे संगे परीक्षा रे थिबा प्रश्न रो उत्तर मध्ये को कहंती आ उत्तर कहिबा पोरे मध्ये जदि आमे पास हेबा नै ताहाले आमो थारु अज्ञानी केहि आउ नहंती प्रिय माने गनक प्रियलार आलोचिंचंडी భూమి మీద దేవుడు పరీక్ష పెట్టడం వల్ల మన ప్రతిభ కనబడుతుంది తప్ప పరీక్ష పెట్టినటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆ ఈశ్వర అంభమానంకు పరీక్ష కరివా హేతు అమ్మానంకర మహానత అమర ప్రతిభ సేతిరే ప్రకాశ పైవ కిందు సేమానంకు పరీక్ష కరుచంతి బలి తంకర భూల్ నే సే అన్యాయకారి మధ్య నుహంతి మీరు ఆలోచించండి ఈ భూమి మీద రాష్ట్రవ్యాప్తంగా అలాగే ఆ
కేంద్రం సెంట్రల్లో ఏమండి సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఎన్నో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. ఎవరైనా మరి ఎగ్జామ్ కండక్ట్ చేసిన వ్యక్తిది తప్పంటారండి? అప్పుడు మరి చింతాకరంతో కేంద్ర స్తరరే హౌ రాజ్య స్తరరే హౌ గవర్నమెంట్ అనేక పరీక్ష కరంతి ହେଲେ ପରୀକ୍ଷା କରିବା ସରକାରଙ୍କୁ କେହି ହେଲେ ଆପଣ ପରୀକ୍ଷା କରିକି ଭୁଲ କରୁଛନ୍ତି ବୋଲି କେବେ ହେଲେ ଦୋଷାରୋପ କରିବେ କି କୁହନ୍ତୁ? ଆଇଏଏସ୍ ଏକ୍ଜାମ୍ସ ସିଭିଲ୍ସ ଏକ୍ଜାମ୍ସ କଣ୍ଡକ୍ଟ చేస్తారు, అలాగే నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎంబీబీఎస్ వాళ్ళకి, ఇంకా పోలీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. వీటన్నిటిని పరీక్షలు కండక్ట్ చేసిన తర్వాత ఫెయిల్ అయిన వ్యక్తిని నువ్వు ఎందుకు రా సరిగి చదవలేదని ఫెయిల్ అయిన వ్యక్తిని తిడతారే తప్ప ఈ పరీక్షలు పెట్టినటువంటి గవర్నమెంట్ మీద కేసు వేస్తారా, గవర్నమెంట్ నేరస్తులుగా పరిగణిస్తారా? ప్రియ ఈశ్వరంగ సంతానమైన ఆజి అనేక ఐఏఎస్ పరీక్ష అయితే సేయ్ ప్రకారే మెడికల్ పై ఐఐటి పరీక్ష గుడిక మధ్య అయితే సేయ్ ప్రకారే పోలీస్ సర్వీస్ పై అనేక పరీక్ష అయితే ఆ ఈ పరీక్షరే ఫెయిల్ అయితివా వ్యక్తికు లోకమనే కహిబే బాబురే కాహేకి పడిలు నాయి విఫల హెలు బోలి సే వ్యక్తికు కహిబే ନା ପରୀକ୍ଷା ଏକ୍ଜାମ କଣ୍ଡକ୍ଟ କରିଥିବା ପରୀକ୍ଷା କରିଥିବା ସରକାରଙ୍କୁ ଦୋଷୀ ବୋଲି କହି ତାଙ୍କ ଉପରେ ଦୋଷାରୋପ କରିବେ କୁହନ୍ତୁ ଆପଣମାନେ? ଆଲୋଚନା ଒କସାରି ଚିନ୍ତା କରନ୍ତୁ ଥରେ ଆପଣମାନେ ଇକଡ ଉନ୍ନତ ନ୍ୟାୟ ଦେବୁ ଦଗରକୁ ଅଚେସରକି ଏନ୍ଦୁକୁ ଅନ୍ୟାୟଙ୍ଗ ମାଟାଡୁତୁନାରୁ ତାହେଲେ ଜଗତରେ ଯଦି ଏହି ଏହାକୁ ନ୍ୟାୟ ବୋଲି କହୁଛନ୍ତି ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିଲା ବେଳେ ସେଟା ଅନ୍ୟାୟ ବୋଲି କାହିଁକି କହୁଅଛନ୍ତି? ଦେଉଡ଼ ଅନ୍ୟାୟସ୍ତ୍ର କାଦୁ ଦେଉଡ଼ ଅନ୍ୟାୟ ଚେଟା ଅସମ୍ଭବ ଆଉ ଈଶ୍ୱର ଅନ୍ୟାୟକାରୀ ନୁହନ୍ତି, ସେ ଯେ ଅଧର୍ମ କରିବେ ଅନ୍ୟାୟ କରିବେ ତାହା ଅସମ୍ଭବ ଅଟେ। మనకు అన్ని విషయాల్లో దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడని చెప్పి అన్ని కూడా చేయదగినవి కావు. ଈଶ୍ୱର ସମସ୍ତ ବିଷୟରେ ଆମମାନଙ୍କୁ ସ୍ୱାଧୀନତା ଦେଇଅଛନ୍ତି, ସ୍ୱାଧୀନତା ଦେଇଅଛନ୍ତି ବୋଲି ଆମେ ଯେ ସବୁ କାର୍ଯ୍ୟ କରିବା ତାହା ନୁହେଁ ପ୍ରିୟମାନେ। ఫైనల్ రెఫరెన్స్ లాస్ట్ వచనం చూడండి, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 23వ వచనం, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 23వ వచనం. శేష రెఫరెన్స్ కు దేఖిబా ఆమె ప్రథమ కొరింథీయ 10వ అధ్యాయ 23వ పద, ప్రథమ కొరింథీయ 10వ అధ్యాయ 23వ పద శేష రెఫరెన్స్ కు దేఖి ఆమె సమాప్త కరిబా। సమస్త విషయ సాధన కరిబాకు స్వాధీనత అచి, କିନ୍ତୁ ସମସ୍ତ ବିଷୟ ହିତଜନକ ନୁହେଁ। ସମସ୍ତ ବିଷୟ କରିବାକୁ ସ୍ୱାଧୀନତା ଅଛି, କିନ୍ତୁ ସମସ୍ତ ବିଷୟରୁ ନିଷ୍ଠା ଜାତ ହୁଏ ନାହିଁ। గనక ప్రియులారా, అన్నిటిలో మనకు స్వాతంత్రం ఉందని అన్ని మనము చేయదగినవి కావు। ଏହି ବାକ୍ୟ ଅନୁସାରେ ସମସ୍ତ ବିଷୟ କରିବାକୁ ସ୍ୱାଧୀନତା ଅଛି ବୋଲି ଆମେ ସମସ୍ତ ବିଷୟ ହିତଜନକ ନୁହେଁ, ସମସ୍ତ ବିଷୟ ଆମେ କରିପାରିବା ନାହିଁ। କତି ଉଂଦି ଆଦି ନୁହୁ ପିକ କଟ୍ చేసుకోవడానికి ఉపయోగపడతది, కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉపయోగపడతది। ଏବେ ଚାକୁ ଅଛି ଆମମାନଙ୍କ ଘରେ, ସେଟା ପରିବା କାଟିବା ପାଇଁ ବି କାର୍ଯ୍ୟରେ ଲାଗିବ, ବେକ କାଟିବା ପାଇଁ ମଧ୍ୟ କାର୍ଯ୍ୟରେ ଲାଗିବ। ତାହା కూరగాయలు కట్ చేసినటువంటి ఇళ్ళు చక్కగా 10 మందికి అన్నం పెడతది, వాళ్ళ కడుపులు నింపుతుంది। ఆవు సెతిరే జది జనే స్త్రీ పరివా కటివే ఘరే 10 జనకు భల ఆహార ప్రస్తుత కరికి దేవే। పక్కింటి స్త్రీ అదే కత్తితో కుతుక తెగన తెక్కోసి చేసుకుంటది, సూసైడ్ చేసుకుంటది, చచ్చిపోతుంది। ఆవు పొడిసా ఘర స్త్రీ సేయి చురికా ద్వారా బేక కటివో సే మృత్యువరణ కరివో। స్వాతంత్రం ఉందని చెప్పి ఆ కత్తితో ప్రాణహత్య చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడము గొప్ప పనా? ఏమండి స్వాతంత్రం ఉందని చెప్పి ఆ కత్తితో చక్కగా కూరగాయలు ఆకుకూరలు కట్ చేసి ఇంటిల్లి పాదికి భోజనం పెట్టి వాళ్ళ కడుపులు నింపడం గొప్ప పనా? ఇందులో ఇద్దరు ఎవరు గొప్ప వాళ్ళు? ఎవె స్వాధీనత అచ్చిబోలి చురికా దియాజాయిచి బోలి బెక్క కటివా వ్యక్తి మహాన్ అటంతి నా సే చురికా ద్వారా ପନିପରିବା କାଟି 10 ଜଣକୁ ଭଲ ଆହାର ଦେବା ବ୍ୟକ୍ତି ଉତ୍ତମ ଅଟନ୍ତି। ସ୍ୱାଧୀନତା ଅଛି, ତାହେଲେ କଣ କରିବା ନିଷ୍ପତ୍ତି ଦିଅନ୍ତୁ। ଏ 2 ଜଣଙ୍କ ମଧ୍ୟରେ ମହାନ କିଏ ଦେଖନ୍ତୁ? କତିତ ସୁସାଇଡ୍ ଚେସ୍କୁନା ଆମେ ଗପଦ କାଦୁ। ଏବେ ଛୁରିକା ଦ୍ୱାରା ବେକ କାଟିକି ସୁଇସାଇଡ୍ କରିବା ସ୍ତ୍ରୀ ମହାନ ନୁହେଁ। ଗଣକ ପ୍ରିଲାରା, ଅନ୍ୟଟି ଏନ୍ଦୁ ସ୍ୱାତନ୍ତ୍ର ଉନ୍ନଦନ ଚେପି ଅନ୍ୟ ଚେଦଗନେବି କାଉ। ତେଣୁ ବାକ୍ୟ କହୁଅଛି ସମସ୍ତ ବିଷୟରେ ସ୍ୱାଧୀନତା ଅଛି, ତେଣୁ ସମସ୍ତ ବିଷୟ ହିତଜନକ ନୁହେଁ। ଅନକ
ఆదాము అవ్వలకు కూడా స్వాతంత్రం ఇచ్చాడు కానీ వారు స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నారు సేయ్ ప్రకారే ఆదాము అవ్వకు సే స్వాధీనత దెలే మాత్ర సే స్వాధీనతకు సిమనే భూల్ భావరే వినియోగ కొలే గనక వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేటువంటి నీతి ఏంటంటే దేవుడు చెట్టు వేసినా దేవుడు అపవాదిని ఉంచినా దేవుడు ఆజ్ఞ పెట్టినా అది మనిషి యొక్క గొప్పతనాన్ని మనిషి యొక్క ప్రతిభను కనపరచడానికే తప్ప మనిషిని దిగజార్చడానికి కాదు మనిషిని నరకానికి పంపించడానికి కాదని మనం అర్థం చేసుకోవాలి అవి సమస్త విషయ శుణివా ద్వారా శస్త్రే అమె శిఖివకు శిక్ష కణ మన ఈశ్వర వృక్ష రోపణ కలే స్త్రీ కలె सर्प को कले शैतान को रखिले द्वारा आमे जे विफल हो नरक को चली जीवा ता नुहे किंतु समस्त परीक्षा रे आमे आ सफलता लाभ करी आमे जेपरि उन्नत स्थिति को जाई परिबा एवं तांकर प्रिय पात्र होई परिबा एहा ही तांकर उद्देश्य अटे प्रिय माने गणक प्रियलरा इप्पुडु उन्नटुवंटि शोधनलु गानी परीक्षलु गानी देवुडु पेट्टिनटु ఆజ్ఞలు కానీ వీటన్నిటిని మనము ఓపికతో చేసుకుంటూ వెళ్ళిపోతే నీవు భూమి మీద ఒక యోబుల గొప్పవాడు అవుతావు నీవు భూమి మీద ఒక లాజర్లా గొప్పవాడవుతావు అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క నామాన్ని గొప్ప చేస్తావు అంతేకాని లోక సంబంధమైనటువంటి శరీర క్రియలకు నీ స్వాతంత్రాన్ని ఆధారం చేసుకుంటే దేవునికి చెడ్డ పేరు నీకు చెడ్డ పేరు जदि ए धरा पृष्ठ उपरे हेउतिबा समस्त परीक्षा को जदि समस्त परीक्षा को जदि आमे जय लाभ करिबा समस्त परीक्षा रे सफलता हेबा ताहले भक्त आयुबंक परी आमे महान हेबा ईश्वरंको जिताइबा जने लाजारंको परी आमे मध्ये महान हेबा ईश्वरंको आमे जिताइबा किंतु ईश्वर आमानंको देतिबा स्वाधीनता को जदि आंभे माने जगतर अभिलाष निकट रे ए शारीरिक अभिलाष निमंते आम समर्पण करिबा ताहले आंभे माने से नित्य एक दंडर पात्र हेबा बोली आम जानिबा दरकार इपड़ चपंडे भविष्यत् एरिगिन देवुडु एदेनि तोटलो मंचि चेडुलु तेलुनिच्चे वृक्ष फलमु एंदुकु वेशाडु अंटे नी गोप्पतनान्नि गुर्तिंचडानिकि एबे मने रखंतु भविष्यत जानितबा ईश्वर एदन उद्यान रे काही की सत्सत ज्ञानदायक वृक्ष रोपण कले जानते आंभ मानंकर महानता केते आमे माने केते दूर आज्ञा बह आमे केते दूर ताहांको कथार बसीभूत ताहा जानिबा निमन्ते ही गणक प्रियलरा येशु क्रिस्तु पापपु लोकमुलो ब्रतिकि पापमु चेयकुंडा आयन देवुनि योक्क नामानि गोप्प चेशाडु तेणु प्रभु जीशु ख्रीष्ट पाप जगत रही पाप जगत बंची से पाप न करी ईश्वर को महान कले से दिन परीक्षा उंटेने मनिषि प्रतिभावंतुडु आउ परीक्षा हेले ही मनुष्य जने प्रतिभावान हेई परिबो परीक्षा लेकुंटे एवरु प्रतिभावंतुलु कादु परीक्षा जदि नाही मु प्रतिभावान कहिले के हेबो नाही ఆదాము వాళ్ళకి చెట్టు వేయకపోతే వాళ్ళలో గొప్పతనం తెలిసేది కాదు ఆ సేదిన ఏదన ఉద్యానరే సే వృక్ష సే రోపణ కరినతలే ఆదాము వాంకర మహానత ప్రకాశ హైనతంద పుని మనకు దేవుడు స్వాతంత్రం ఇవ్వకపోయింటే నేను చెప్పిందే చేయమని చెప్పింటే అప్పుడు దేవుడు తప్పు ఆ ఈశ్వర మనకు స్వాధీనత నోదే ము జీవ ప్రకారే కొరు కొవచి తుమే సేయ ప్రకార కరవలి కహితిలే తెబే తా ఈశ్వరంకర భూల్ హైతంత గనక వీటన్నిటిని మనం పరిశీలన చేసి ఆలోచిస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ నాస్తికులు హేతువాదులు శాస్త్రవేత్తలు దేవునిపై బురద చల్లడానికి క్రైస్తవంపై బురద చల్లడానికి దేవుడు చేసినటువంటి తీర్పులు అవి సత్యము కాదు అని చెప్పి నిరూపించడానికి వారు వేసిన ఎత్తుగడలే తప్ప ఇవన్నీ ఒకవేళ వాళ్ళు వేస్తే ఈ లోకంలో కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటిది కూడా తప్పు అని ఒప్పుకోలే కానీ వాళ్ళ తప్పని ఒప్పుకోవడం లేదు కదండి किंतु प्रिय ईश्वर संतान माने आज नास्तिक हो हेतुवादी हो इमाने समस्ते एही प्रकार प्रश्न काहीं उठाउछन् जानते ईश्वर को उपरे कादुओ छिटिबा निमन्ते ख्रिस्टियन समाज उपरे कादुओ छिटिबा निमन्ते ईश्वर न्याय अन्याय बोली जगत को देखाइबा निमन्ते ही एही प्रकार कार्य करूछन्ति
ताहले जदि सेमाने एही प्रकारे कहउछन्दी ताहले आज गवर्नमेंट करथिबा प्रत्येक कार्य भूल बोली सेमाने स्वीकार करबा दरकार ताहले तेमाने ताहा स्वीकार करुनांति ना आज प्रश्न पेपर तयार चेसिन व्यक्ति तप्पु कादु ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వనటువంటి విద్యార్థిది తప్పు ఆవు ప్రశ్నపత్ర తయారు కరితివా వ్యక్తింకర భూల్ నై ప్రశ్నర ఉత్తర సఠిక్ భావరే దేయి పరినతివా ఛాత్రర భూల్ అటే గనక ప్రిల ఆలోచించండి మనము కూడా ఎన్నో పరీక్షలు ఉంటాయి ఎన్నో శోధనలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో అవమానాలు ఉంటాయి క్రైస్తవుడనేందుకే బాధలు ఉంటాయి వీటన్నిటిని మనము జయించి వీటన్నిటిలో మనం ప్రతిభావంతులుగా కనబడినప్పుడే పరలోకానికి మనకు ఆహ్వానం తప్ప లేదా వీటిని మనం శరీర క్రియలకు హేతు చేసుకుంటే నరకానికి జారిపోతాం తేను అమ్మనక జీవనరే అనేక పరీక్ష ఆసివో అనేక ప్రలోభన ఆసివో తేను ఈ సమస్త పరీక్ష ప్రలోభన ఉపరి జితబెళ జయలాభ కరివా సెతబెళే అమ్మనక స్వర్గ రాజ్య జది ఈ స్వాధీనతకు ఆమె శారీరక అభిలాష నిమంతే జది ఆమె వ్యవహార కరివా తాహలే నిత్య से अग्नि से नित्य नरक को माने चले जीवा అనక ఈ సత్యాన్ని గ్రహించి అలాగున మసలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు భవిష్యత్తు ఎరిగినప్పటికీ ఏదేన్ తోటలో మంచి చెడు తెలునుచ్చు వృక్ష ఫలములు ఎందుకు వేశాడంటే అది మన ప్రతిభ కోసమే వేశాడు మన గొప్పతనం కోసమే వేశాడని గ్రహించాలని మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఈ సమయ పర్యంత అనే జహాబి సునిలు ఈ సమస్త విషయం కమ్మనే హృదయంగమ కరిపారి బుజిపారి ఈశ్వర ఎదను ఉద్యానరే కాహికి से ज्ञान वृक्ष फल रोपण कले माने आम्भे माने केते प्रतिभावान आम्भे माने केते दूर आज्ञा बह आम्भे केते दूर तांकर कथा अनुसार चालुचु ताहा जानिबा पई से रोपण करथिले बोली ए सत्यता को जानी पारी से प्रकार समस्त आपण माने बंचिबे बोली आशा करी मोर ए अल्प विषय को मु समाप्त करूछि अंदर की हृदयपूर्वक धन्यवाद సమస్తంకు హృదయ పూర్ణతారు ధన్యవాద జ్ఞాపన కరువచ్చు చిన్న ప్రార్థన చేసుకుందాం చోట ప్రార్థన కరివా చకిబంత ప్రేమగల మా తండ్రి దయగలిగిన దేవ ఇంతవరకు ఎన్నో విలువైనటువంటి విషయాలు మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించారు వాటిని మీ పిల్లలతో మేము చర్చించాము తండ్రి విన్నటువంటి మాటలను బట్టి మా బ్రతుకు జీవితాన్ని మీరు గొప్పగా చేయాలని మమ్మల్ని ఈ భూమి మీద ప్రతిభావంతులుగా తయారు చేసి పరలోకానికి తీసుకెళ్లాలని ఎన్నో శోధనలు పరీక్షలు సాతాను ద్వారా మీరు పెడుతున్నారనేటువంటి సంగతిని మేము గ్రహించి మీ మీద నేరం నెట్టేవారుగా కాకుండా మేము బలవంతులుగా మార్చబడి మీ యొక్క పనులు చేయగలటకు సహాయం చేయండి ఈ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమైన పిల్లలందరూ కూడా ఈ ఉదయకాలంలో మీ గురించినటువంటి మాటలు వినటానికి శ్రద్ధ కలిగి కూర్చున్నారు ఎన్నో మాటలు విన్నారు ఆ మాటలను అనుసరించి బ్రతకడకు మంచి మనస్సును అనుగ్రహించమని కోరుకుంటున్నాం అక్కడ వీరందరినీ కూడా మరి నాయకుడిగా ఉంటూ నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయ సహోదరుడు మీ ప్రియ కుమారుడు మరి వీరేష్ గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి సేవా పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ఇంకా అనేక మంది ఆత్మలను రక్షించడానికి ఎంతో మంది సహకారులను మీరు ఆయనకు జతపరచమని ప్రాధేయపడుతూ అలాగే ఈ గూగుల్ మీట్లో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా మా ఆత్మీయ సహోదరుడు మరి అడ్డన్న గారిని ఆయన యొక్క కుటుంబాన్ని ఆయన చేస్తున్నటువంటి సేవా పరిచర్యను జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పరచమని ప్రాధేయపడుతూ ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలన్నింటిలో సారాన్ని మేము గ్రహించి దానిని మేము భూమి మీద పాటించలాగా సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. అందరికి వందనాలు అండి. సమస్తంకు నమస్కార్. చక్కటి వాక్యాన్ని మనందరినీ అందించిన యమగినూరు ప్రిన్సిపల్ గారు అయిన థామస్ అనే గారికి సివిటి ఒడిశా కుటుంబం తరఫున వందనాలు. మంచి విషయాలు చక్కగా అర్థమైనట్టు అందించారు. చాలా ఆనందం.